పరలోకమందరు మా తండ్రి, యవన బిడ్డలం, లోకం మమ్మల్ని ప్రేరేపిస్తున్నా, మమ్మల్ని వంగదీయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపిస్తూ మీ వైపుకు నడిపిస్తూ, తెలిసి తెలియక మా జీవితంలో పడుతున్న ఒడిదుడుకుల మధ్య నుండి మీ కృపచేత మమ్మల్ని కాపాడు. మీ ఉన్నతమైన సేవలో ఘనమైన పాత్రలుగా ప్రతి ఒక్కరిని, యవన బృందాన్ని ఇలా నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. తండ్రి, వచ్చిన మీ ప్రియమైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సమయాన్ని దొంగిలించేవాడినిగా కాకుండా, ఇవ్వబడిన ఈ సమయంలో మీ విలువైన మాటలు వారితో పంచుకోవడానికి, వారికిని మీకును మధ్య ఒక సామాన్యమైన పాత్రగా మీరు వాడుకుంటారని నమ్ముచున్నాము తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేము మాట్లాడిన మాటలన్నీ వ్యర్థము తండ్రి. రమ్యమైన మాటలు మేము వల్లించకుండా కేవలం మీ కృపచేత కృంగిపోయిన మా జీవితాన్ని వెలిగించుకోవడానికి, ఒడదుడుకుల ఈ జీవితాన్ని సరిచేసుకోవడానికి, మీ మీద ఆనుకొని సేవ చేయడానికి, అనేక మంది సేవకులను నిలబెట్టడానికి, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ అనేక మందిని సరి చేసగలిగే మాటలు మా ద్వారా అందిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్షమించండి, ఆలస్యమైంది. ఇంకా ప్రయోగాలు చేయకండి. ఈ మొదటి రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మింది శతములు. ఇప్పటివరకు అన్నయ్య శేఖర్ కొన్ని మంచి మాటలు మనకు అందించారు. సేవ చేస్తున్న ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆయన నొక్కి ఒక్కానిస్తూ ధృవీకరించిన మాట ఏంటో మనకు తెలుసు. సుప్రసిద్ధమైన సారాంశం, మనం చేస్తున్న సేవ పరమందున్న దేవునికి కనిపించాలి, ప్రజానికానికి కాదన్న ఒక దృక్కోణంలో సహోదరుడు మనం మేల్కొలు పడ్డాం. నిజమే, సేవా కార్యక్రమంలో ఉన్న మనం, దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఉన్న మనం, ఆయన వెలుగులో నడిపింపబడుతూ అనేక మందిని వెలుగులోనికి రప్పించడానికి ప్రయత్నం చేయడానికి పాత్రలుగా నిలబడిన మనం, సమాజానికి దేవుని తరపున ఒక సంకేతం. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంచెం సౌండ్ పెట్టుతూ ఉండు, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. దేవుని యొక్క యజ్ఞయాగాన్ని ముగించుకొని శిష్యులకు ఆ బాధ్యతను భుజాల మీద పెట్టి సంఘాన్ని కట్టి రక్తాన్ని త్యాగం చేసి ప్రాణత్యాగానికి విలువ రూపం మీరే అని సంఘాన్ని ధృవీకరిస్తూ ఆయన వెలుతూ వెళుతున్న మాట ఏంటో తెలుసా? నేనున్నప్పుడు లోకానికి వెలుగు నేనని చెప్పాను, నేను వెలుతున్న తర్వాత లోకానికి వెలుగు మీరు అన్నాడు. క్రైస్తవ్యం అంటే చీకటిలో ఉన్న సమాజానికి వెలుగునిచ్చేది, చీకటితో కలిసి సహవాసం చేసేది కాదు. ఈ సువార్త విజ్ఞాన మహాసభల్లో ఓదార్పు కలిగే కొన్ని మాటలు ఈరోజు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆలోచించవలసిన సబ్జెక్ట్, రేపు ఆలోచిద్దాం కరెంట్ ఇష్యూ. సేవ చేస్తున్న ఎక్కువ మందికి, దేవుని పిల్లలకి అందరూ సేవ చేయాలి, ఒక జేమ్సే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలే కాదు, దైవజనులు కొందరే కాదు, ప్రతి ఒక్కరూ క్రీస్తులోనికి రక్షింపబడిన ప్రతి వ్యక్తి సేవ చేయడానికి పిలువబడిన వాడు. అలా పిలువబడిన ఆది సంఘంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, పౌరాణిక గాథల మీద పాండిత్యం కలిగిన వారు ఉన్నారు, గ్రీకు తత్వజ్ఞానాన్ని ఒడిసిపెట్టిన వారు ఉన్నారు, రాజరికపు వంశానికి చెందినవారు, రాజుల సహవాసం కలిగిన వారు, గుర్రాల మీద సవారీ చేసేవారు, చివరికి సువార్తికులయ్యారు.
అందులో అందరికీ సుపరిచితమైన వ్యక్తి, క్రైస్తవ్యానికి ఒక మంచి ఊపునిచ్చే వ్యక్తి, మిషనరీ సేవా విధానానికి సవాలు చేసే వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఆయన సేవా కార్యక్రమంలో ఎన్నో ఒడుదుడుకులు తెలుసా. ఆయన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం, తన నమ్ముకున్న మతభక్తిలో కొనసాగుతూ పోయేవాడు, తన నమ్ముకున్న మతంలో ఉన్న దేవుడే దేవుడు, మిగిలిన వారు దేవుడు కాడు, ఈ నజరేయుడైన యేసుడు మనుష్యుడు, ఈ అపోస్తులుగా పిలువబడుతున్న ఈ సామాన్య గలలీయ యువతి జనాంగం ఒట్టి మాయా స్వప్నం కలిగిన వారు, మేమే గణాపాఠీలు, మాకు తప్ప ఇంకెవరికి దేవుడు తెలియదు అని కాలర ఎగరేసుకుంటూ గుర్రాల మీద తిరుగుతున్న పౌలుకి ఒక పిడుగులాంటి సంఘటన జరిగింది. మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తి మీద సూర్యుడు విలయతాండం చేస్తున్నప్పుడు సూర్యుని కన్నా గొప్ప వెలుగు ఆయన యొక్క గర్వాన్ని, అనిసి నేలకు ఒరిగేలా చేసేసింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాడంటే, నేను వెంబడిస్తున్న మతం అది మతమే, మార్గం కాదని అర్థమైంది. ఈరోజు మతాల పేరుతో ఈరోజు మన భారత వనితలో జరుగుతున్న కార్యక్రమం ఘోర కలి. మనకు తెలుసు 8 పాపని సరిచేశారు. కరుడుగట్టిన మగ మృగాలు తయారయ్యి పసికందు ముస్లిం యువత చిన్న పాపండి, చూస్తే చాలా అందంగా ఉంది, మంచి కళ్ళు, ఆ కళ్ళు లొట్టపోయేలా, ఆ బొగ్గులు ఆరిపోయేలా ఆ తల్లిని, చిన్న తల్లిని, ఏ పాపం ఎరగని ఆ జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న పేద కుటుంబం, మత సాందస్యం కలిగిన ఈ మతోన్మాదులు బూతులు రావు కానీ ఎట్టాలనిపిస్తుందండి. ఎంత అగత్యానికి ఒడిగట్టారంటే ఆ చిన్న తల్లిని తీసుకెళ్ళిపోయి 8 ఒకడు తర్వాత ఒకడు, ఒకడు తర్వాత ఒకడు ఆ చిన్న దేహాన్ని జల్లెడ పట్టేశారు. ఒక గంట పిల్లలు అన్నం లేకపోతేనే అల్లాడిపోతారండి. అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు, వండుతావు వండవా అని అడుగుతుంది చిన్న కూతురు. స్కూల్లో టయానికి క్యారేజీ తేకపోతేనే గుక్క పట్టి ఏడుస్తారండి చిన్న పిల్లలు. అలాంటి తల్లిని, స్కూలు వయసు చదివే ఆ తల్లిని, చిన్న పిల్లని, ఈ దరిద్రులు మృగాలు 8 దేవాలయంలో బంధించి ఆ దేవుడి ముందే అత్యాసారం చేసేసారు. ఫేస్బుక్లో ఒక కామెంట్ వచ్చింది, భలే అనిపించిందండి. సీత అడుగుతుందంట రాముణ్ణి, బాగా వినాలి, సీతమ్మ అడుగుతుంది రాముణ్ణి ఏమన్నా తెలుసా, అయ్యా రావా, నేను రాముడి దగ్గర ఉన్నప్పుడే సేబ్జంలో ఉన్నాను, నీ భక్తుల దగ్గర ఉంటే నన్ను చరిసెద్దురే అన్నది. ఎవడు రేప్ చేసింది, ఎవడు మానభంగం చేసింది, ఎవడా 8 పిల్ల మీద అత్యాచారం చేసింది, రామ భక్తులు అని చెప్పుకుంటున్న దగాగోరు గోండాలు, ఖాళీగా పని లేక తిరుగుతున్న వారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులు సిగ్గు సిగ్గు సిగ్గు, రామేశం అని చెప్పుకుంటున్న వారు ఆ యజాన్ని నేను తప్పనడం లేదు, ఆ యజానికే కళంకం తెస్తున్నారు. చిన్నప్పటి నుండి స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుండి మనకు నేర్పించాడండి, రాము ఈజ్ అ గుడ్ బాయ్, రాముడు మంచివాడు, మంచివాడు, రాముడిని అంబడిస్తున్న వారందరూ మంచివారనే నేర్పించారు. ఇదా మంచంటే, ఇదా ఆడ కూతుర్ని 8 ఆ దేవుడిని గర్భగుడిలోనే ఇలా పాడు చేస్తున్నప్పుడు ఏమైపోయాడయ్యా నువ్వు చెబుతున్న దేవుడు, మతం మతం పనికి మారిన మతం మనిషిని ఇలా తయారు చేస్తుందండి. ఆ గుడి పూజారే దీనికి ప్లాన్ గీశాడట, వీడి పూజారా, వీడు పనికి మారినాడు. చాలా మంది పూజారులు చేస్తాం, ఉత్తమ పూజారులు, వారి సంసార జీవితాన్ని త్యాగం చేసి ప్రజల శ్రేయస్సు కొరకు దేవునికి ఎల్లవేళలో మొక్కులు చెల్లించే గొప్ప పూజా సేవకులు ఉన్నారు, వారి పక్షాన్ని వీడు సరిపోతాడా? దరిద్రుడు చిన్న కూతురు, రా మనవరాల వయసు ఉంటుంది, సిగ్గండి, ఏమనాలి, పురోగభివృద్ధి అనాలా భారతదేశాన్ని, దేశం అభివృద్ధి చెందుతుందనాలా, నాశనం చేస్తుంది, సమాజం అట్టడుకుపోతుంది. ఇలాంటి మత సంబంధమైన సంస్కృతిలోనే పౌలు నడుస్తున్నాడు అండి. ఒకరోజు
మొదటి శతాబ్దంలో ఆ ఫస్ట్ సెంచరీలో జరిగిన హిస్టారికల్ ఈవెంట్ ఏంటో తెలుసా? ఆ కరుడు కట్టిన ఉగ్రవాదైన పౌలు కోరలు పీకి మహనీయుడైన యేసుకి సేవకుడిగా మార్చేసుకున్నాడు. ఎప్పుడైతే సేవకుడు అయిపోయాడో ఆయన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను క్రైస్తవుణ్ణి అయ్యానంటే మిగిలిన వారిని క్రైస్తవుని చేయడానికి నన్ను క్రైస్తవుడిగా చేసుకున్నాడు యేసు స్వామి. నేను నీతిమంతుణ్ణి అయ్యానంటే మిగిలిన వారిని నీతిమంతులుగా మార్చడానికి నన్ను నీతిమంతునిగా తీర్చాడు కృపచేత. నన్ను తన ఎలుగులోనికి పిలిచాడంటే మిగిలిన వారిని తన ఎలుగులోనికి నడిపించడానికి నన్ను పిలిచాడని కంకణం కట్టుకున్నాడు, వివాహాన్ని కూడా రద్దు చేసుకున్నాడు, దేవుడు కొరకు అసూలు పాయడానికి గుర్రాలు తిరిగి గరుకు రోడ్ల మీద నడిచిపోయాడు, సేవ చేస్తున్నాడు, సంఘాలు గడుతున్నాడు, ఎన్నో కన్నీలు గారుస్తున్నాడు. నమ్మిన వారే ఎండిపోటు ఒకరు తర్వాత ఒకరు పొడుస్తూనే ఉన్నారు. అయినా గురు మాత్రం తప్పలేదు, నా నజరుడైన యేసును సమాజానికి పరిచయం చేయాలి, ఎందుకంటే ఆయనలోనే జీవితానికి వెలుగుందని గుర్తించాడు. నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఆకలి దప్పులున్నా పర్లేదు, నిద్రలేమున్నా పర్వాలేదు, నేను నమ్మిన వారి నాకు వ్యతిరేకమైనా పర్వాలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయకపోయినా నాకు పర్వాలేదు, నా యేసుక్రీస్తు సమాజానికి తెలియాలని కంకణం కట్టుకుని బయలుదేరిపోయాడు. ఒకటా రెండా శారీరకంగాను మానసికంగాను ఎన్నో ఇబ్బందులు పెట్టేశారండి పౌల్ని. ఆయన లిస్ట్ చదువుతుంటే మన సేవ ఆయన కాలు గోరు కూడా సరిపోదేమో అనిపిస్తుంది. అలాంటి ఆయన వాపోతూ ఆయన ఇన్స్పైర్ చేసుకుంటున్న సందర్భాన్ని చూస్తుంటే ఈరోజు మనం నలిగిపోతున్న ప్రతి కుటుంబానికి ఒక ఆదరణ మనకు దొరుకుద్ది. ఒకరోజు ఆయన బయలుదేరుతున్నట్టు సేవ చేస్తున్నట్టు ఎంతగా ఆయన సేవ చేస్తున్నాడో తెలుసా? మరణం పదుల సార్లు ఆయన ముందుకు వచ్చి పలకరించి వెళ్ళిపోయిందండి. పౌలు వస్తావా నేను చంపడానికి వచ్చానని అనేక సార్లు ప్రకృతి రూపంలోను మార్గం మధ్యలోను మనుషుల రూపంలోను ఆరోగ్య రూపంలోను అన్ని రూపాల్లోను పలకరించింది పౌల్ని. మరణం అయినా ఎనకడుగేయలేదు, నా క్రీస్తు శిఖరాగ్రాల మీద ఉండాలి, అవసరమైతే నేను సిలువ మీద శిరసు దించుకోవడానికైనా సిద్ధమని రెడీ అయిన ఒక గొప్ప సేవకుడండి పౌలు. సేవ చేయాలనుకున్న ఎవడికైనా మంచి బూస్ట్ పౌలు అంటే. అలాంటి ఆయన సేవ చేస్తున్నప్పుడు నమ్మిన వారు ఆయన చాలా బాధ పెట్టేశారు. ఎంత బాధ పెట్టారో తెలుసా? ఆయన మాట్లాడుతూ చాలా ఇబ్బందికరమైన సేవ చేస్తున్నప్పుడు ఈరోజు నలిగిపోతున్న క్రైస్తవ జనాంగమా, తల్లులారా, తండ్రులారా, సహోదరులారా, సహోదరుమణిలారా, ఒకసారి పౌలు సేవను చూడండి, మనకు సిగ్గేస్తుందండి. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుండి 24వ వచనం నుండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎవరైనా ఒకరోజు పౌలు గుర్రం వేసుకొస్తుంటే ఎలా చూసిందో తెలిసి జనం వారు వా పౌలు భలే ఉన్నాడరా అనుకున్నారండి. గుర్రాల మీద సవారీ చేయాలంటే భజనోరు చేయలేదు, తెలుసా మీకు అసలు విషయం? గుర్రాల మీద సవారీ చేయాలంటే 6-pack బాడీ ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉండాలి. పౌలు గుర్రాల మీద సేవ చేస్తున్నాడంటే ఆయన సేవా కార్యక్రమంలో అంతకుముందు మత సంబంధమైన సేవ చేస్తున్నప్పుడు ఆయన ఎలా కనిపించేవాడు తెలుసు సమాజానికి? ఒక సెలబ్రిటీ. పెద్దల ముందుకెళ్ళి నేను ఇది చేయాలనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడిగినప్పుడు నువ్వు చెప్పింది జయవయ్య పౌలు అనేవారంటే, పౌలు మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందో చూడండి పెద్దలందరికీ. అలా ఆయన తిరుగుతున్నప్పుడు, గుర్రాల మీద తిరుగుతున్నప్పుడు సలాం కొట్టారు పౌలుకి. ఈరోజు గరుగు రోడ్లు వెంపడ నడుచు వస్తున్నప్పుడు యూదులు 40 దెబ్బలు కొట్టారు. చాలామంది సేవలో ఎవరైనా ఏదన్నా అంటే చాలా బాధపడుతుంటాం కదండి. సువార్త ప్రకటన చేసుకుని వెళుతున్నప్పుడు ఎవరైనా చెల్లుమని ఈ చెంపు మీద కొట్టారనుకోండి, మరలా సువార్తకి వెళ్తామా మనం? నిజం చెప్పండి. అయి ఏంటంటే దేవుడి కొరకు వెళుతుంటే కనీసం ఈ ఉగ్రవాదులను అడ్డుకోలేకపోతున్నాడు దేవుడు అని దేవుని మీదే అబండం వేసేస్తాం. పొరపాటున ఎవడైనా కాని మాట మనల్ని అన్నాడంటే
ఎవరు పడతారండి కష్టాలు మేము నిజాయితీగా సేవ చేస్తున్నప్పుడు అని మనల్ని మనమే సమర్థించుకొని సేవను విరమించుకుంటాం. పౌలుని పెద్ద మనిషిని కొట్టేశారండి నలుగురిలో, అయినా ఆయన లక్ష్యం మారలేదు, ఆయన గురి మారలేదు. ఆయన గాలికి ప్రయాసపడుతున్నట్టు తన లక్ష్యాన్ని ఎటుపడితేటట్టు తీసుకెళ్ళలేదు. చాలామంది సేవలో ఉంటారండి, చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంటుంది. అటు ఇటు తిరుగుతూ నిలకడలేని అస్థిరులుగా, ఇటు గాలేస్తే అటు పోతూ మరలా సేవలోకి వస్తూ అటుపోయి ఈ సేవ చేస్తాను ఇటుపోయి ఈ సేవ చేస్తాను అటు ఇటు కాలు గాలిన వారిలా తిరుగుతూ ఉంటారు. నిజానికి నిలకడలేక సేవలో ఉన్న లక్ష్యాన్ని మర్చిపోతుంటారు. అదే మనకు ఇన్స్పైర్గా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఎన్నిసార్లు కొట్టబడ్డాడు? ముమ్మారు, మూడు సార్లు సుమారుగా నన్ను బెత్తములతో కొట్టిరి. ఇంకా ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని. సువార్తకు బయలుదేరాం అనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకు పంపలేకపోతున్నాడు, ఎలప్ చేయట్లేదండి. బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశాడు. సిగ్గేయట్లేదు ఈ వచనాన్ని చూస్తుంటే. మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి, చిన్న చిన్న విషయాలకి. అమ్మగారు ఊరెళ్తుందంట, ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారిందంట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట? వర్షాన్ని ఆపేవాలట. ఆ వర్షాన్ని ఆపకపోతే ఆ తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి ప్రభువా, ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటది. పౌలును చూడవయ్యా, సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు, సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలయదానం చేసి ఎన్నోసార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడండి. సముద్రంలో ఇబ్బంది పడ్డాడు. పక్కనే కదా గోదావరి శాఖ ఉంది, పిల్ల కాలవ విడిచిలేదనుకోండి కొంతసేపు. అటువైపు ఊరుంది, సువార్త చేయడానికి ఈదుకుని వెళ్ళి సువార్త చేసి రండ్ర అంటే ఎంతమంది బయలుదేరుతారు చెప్పండి? బైబిల్ నడినెత్తి మీద కట్టుకొని పిల్లకాలం ఈదడానికి ఇన్ని గుంజీలు వేస్తున్నామే. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మహాసముద్రాల మధ్య ప్రయాణం చేస్తున్న ఆ మెరిటేరియన్ సీకి పిల్ల సముద్రాలు మొదలుకొని పెద్ద సముద్రాల వరకు సేవా కార్యక్రమంలో ఆయన బయలుదేరుతున్నప్పుడు అనేక సార్లు సముద్రం మీద ఇబ్బంది పడిపోడండి. కంటిన్యూ. ఒక రాత్రింబగళ్ళు సముద్రం మీద గడుపుతుంది, ఒక రాత్రింబగళ్ళు సముద్రం మీద గడుపుతుంది. సముద్రం మీద రాత్రింబగళ్ళు గడపడం అంటే చిన్న మాట అనుకుంటున్నారా? ఒక్కసారి రాత్రి వేళ బీచ్కి వెళ్ళి చూడు ఎలా ఉంటుందో సముద్రం వాతావరణం. బీపీ ఉన్నవాడికైతే బీపీ టాబ్లెట్లు జేబులోంచి దగ్గర పెట్టుకోవాలి, షుగర్ ఉన్నవాడైతే సిద్ధంగా ఉండాలి షుగర్ను కూడా కంట్రోల్ చేసుకోవడానికి. ఒకసారి బయలుదేరేళ్ళండి సముద్రం రాత్రుల్లో ఎలా ఉంటుందో, దాన్ని చూస్తేనే భయం వేస్తుందండి. రాత్రుల్లో అందరూ తిరిగే ఒడ్డు దగ్గర కాదు, ఎవరో చూడలేని ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి నిలబడు, గుండె గుబేలు మనం కొట్టుకుంటుంది. సముద్రం తన పొంగుని అణుచుకోరకకుండా పవర్ను చూపిస్తుంది రాత్రులు. అలాంటిది నడి సముద్రం మీద ఈ మహాశావకుడు, కనీసం వెలుగు కూడా లేదండి, అలా తేలుతూనే ఉన్నాడు. అలా సముద్రం మీద అలా తేలుతూనే ఒక రాత్రంతా ఉండిపోయాడు. ఆ టైంలో పౌలు గారిని సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాడో తెలుసా? పౌలా, రాత్రంతా సముద్రం మీద ఉండిపోయావా? అవునయ్యా. ఎందుకయ్యా నీకు ఇంత కష్టాలు? సముద్రం మీద ఎలా ఉండిపోయావు రాత్రంతా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నా ప్రభువుని సమాజానికి నేను పరిచయం చేయడానికి రాత్రంతా ఏంటి సంవత్సరం అంతా అయినా ఉంటానంటాడు. ఎవడో సినిమా తీసాడట, ఆ ప్రేమ జంట వాడ పగిలిపోయి రాత్రంతా సముద్రం మీద ఉన్నాడు. తెగ ఏడ్చేస్తారని నాకు అర్థం కాదు. చెక్క మీద దావుడు ఎక్కించి ఈడు మునిగిపోయి గడ్డగడ్డ చచ్చిపోయాడట. అది కదరా నాన్న, దాన్ని చూసే విలవిల ఏడుస్తున్నావే. మా నాన్న పౌరుడు చూడు, ఆస్కర్ అవార్డులు సిదగ్గొట్టిందని చెబుతారు. మరలా ఇది జీకే బిట్టు, ఆ బిట్టు వచ్చినప్పుడు రాయకపోతే మరలా పాస్ అవ్వం కాంపిటేటివ్ ఫీల్డ్లో, అదొక దౌర్భాగ్యపు జీవితం. మరలా వాడ పగిలిన చిత్రం, ఆస్కర్ అవార్డుకి నాన్ని పలికిన చిత్రం. ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ కెమెరాన్, ఆప్షన్ టూ జేమ్స్ బ్రో, ఎవరో ఒకటి ఉంటాడు కదా,
అలా రాసిన తర్వాత అది ఆన్సర్ చేయాలి. అందులో సారాంశం ఏముందంటే పనికిరాని ఒక కట్టు కదా, వారి విలువలాడుతూ కామవికారమైన చర్యలు చేస్తున్నప్పుడు వాడ పగిలి నడి సముద్రం మీద పసిపి కోసంలో పడ్డారట. దాన్ని చూసి మనం బాధకు గురవ్వాలట. పౌలును చూస్తే ఇదే గనక సినిమా తీస్తే, మనసున్నవాడు దీన్ని దృశ్యరూపం ఇస్తే ఏడ్చేస్తామండి. ఒక రాత్రంతా కనీసం లైట్ కూడా లేదండి, ఎలా ఉండుంటాడో చూడండి. ఎవరు లేనప్పుడు 12 గంటలు లేచి గోదావరి గొడ్డుకు దిగి ఎలా ఉంటుందో చూద్ది కానీ, గోదావరి ఒడ్డుకు వెళ్ళాం ఉన్నాయి కదా రేవులు, ఆ రేవు దగ్గరికి వెళ్ళి చూడు దాని ఇంకలా తీక్షణంగా ఉదయానికి జ్వరం వచ్చేది నీకు. రాత్రి వేళ రాత్రంతా ఒక్కరోజు ఒక్కరోజల్లా ఉండిపోయాడండి, ఒక రాత్రి ఒక పగలు. ఏంటయ్యా నీ గురి పౌలా అంటే, సమాజానికి గాస్పల్ చెప్పాలంతే అన్నాడంతే. ఇంకా ఇంకా లిస్టు చాలా ఉంది చెప్పండి. ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల్లోను దొంగల వలనైన ఆపదల్లోను. మహాసేవకుణ్ణి ఎవరు ఇబ్బంది పెడుతున్నారట? దొంగలు. దొంగల వలనైన ఆపదల్లోను నదుల వలనైన ఆపదల్లోను ఇవన్నీ ఒక ఎత్తైతే వీరే నా సొంత వారు, వీరే నా సేవలు అయిన వారు, వీరే నేను నమ్ముకున్నవారు, వీరి ద్వారా సేవ ఇంకా బాగా జరగాలని ఎవరినైతే నమ్ముకున్నారో వా సజనులే. ఏం చేస్తారో తెలుసా, సజనుల వలన ఆపద వచ్చేసిందండి. సేవకుడు ఎక్కడైతే ఇబ్బంది పడకూడదు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సొంత వారే ఆయనకి శత్రువులు అయ్యారు, సొంత వారే సేవలు ఆయన ఇబ్బంది పెడుతున్నారు, సొంత వారే ఆయనకి ఉరులు పలుకుతూ సరసాలకి ఎలకం చెబుతున్నారు అయిన వారు. ఇంకా ఉన్నారండి బ్యాచ్ లిస్ట్. ఇంకా అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్టణముల్లోని ఆపదల్లోను అరణ్యముల్లోని ఆపదల్లోను కపట సహోదరుల వలనైన ఆపదల్లోను. భూమైన అంతమవ్వాలేమో కానీ కపట సహోదరులు మాత్రం భూమి ఉన్నంతకాలం ఉంటారండి. నాకు అదే అర్థమవుతుంది, మీకు ఏం కలిసి వస్తుందో అసలు కపట వేషాలు ఎందుకు? నిక్కర్సిగా బ్రతకాలనిపించదా? నిజాయితీగా ఉండాలనిపించదా? సేవలో ఈ చిచ్చులు పెట్టడం దేనికి? సేవలో ఈ ఒడుదుడుకులు దేనికి? నీ వలన ఇన్ని ఇక్కట్లు వస్తున్నాయంటే నువ్వు కపట సహోదరుడు అని నీకు అర్థం కావట్లేదా ప్రియ సహోదరుడు అని మనలో మనం ప్రశ్నించుకోవాలండి. అన్నా పౌలు అని పిలిచేవరట. వెనకెళ్ళి పౌలు బలహీనతలన్నీ పౌలు అక్కడ దొరుకుతాడు ఇక్కడ దొరుకుతాడు ఇలా దొరుకుతాడని పౌలుని ఎండగట్టేవారట. చూసారా, మానసికంగా ఇబ్బంది పెట్టేశారండి పౌల్ని. ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు, ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు. పౌలు లగ్జరీలా బతకలేదు అనుకుంటున్నారా? పౌలుకి లగ్జరీ లైఫ్ తెలియదు అనుకుంటున్నారా? అన్ని వదిలేసుకున్నాడండి. గుర్రాల మీద తిరుగుతూ లగ్జరీ లైఫ్లో ఉన్నప్పుడు ఇది కదయ్యా జీవితం అంటే అర్థమైంది. ఆయన జీవిత లక్ష్యం అర్థమయ్యేసరికి చాలా తక్కువగా దిగువ స్థాయికి దిగిపోయి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని పరిశుద్ధాత్మల చేత నడిపింపబడుతూ పేదల మధ్య తిరుగుతూ యూదుల సమాజ మందిరాల మధ్య తిరుగుతూ సేవ చేయడానికి కన్నీళ్లు దిగమింగుకుంటూ అన్నం పెట్టేవారు లేకపోయినా నాకు ఆకలి వేస్తుందని దేవుడు కూడా కంప్లైంట్ చేయకుండా ఈ అన్నం లేకపోయినా ఈ ఉపవాసం నా తండ్రి కొరకు ఉంటున్నానని గర్వంగా తన్ను తాను దిగమింగుకుంటూ సేవ చేస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో రాత్రులు ఆయన గడుపుతూ చివరికి ఆయన ఎన్నో కష్టాలు పడుతున్న చివరికి చేసింది ఏంటో తెలుసా? నమ్మిన సంఘ సహోదరులే ఆయన హింస పెట్టేశారు, వారే కపట సహోదరులు అయిపోయారు. అది చాలదన్నట్టుగా ఆయన లక్ష్యం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా కంటిన్యూ తరచుగా జాగరములతోను ఆకల దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఆ రోజు సేవకి ఈ రోజు సేవకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆ రోజు తరచుగా జాగరాలు, ఆ రోజు తరచుగా ఉపవాసాలు, ఆ రోజు తరచుగా కన్నీళ్లు.
ఈ రోజు తరచుగా లగ్జరీలు, ఆ రోజు తరచుగా ఉపవాసాలు అయితే ఈరోజు ఫుడ్ మెనూ వస్తుంది. అయ్యగారు మీరు ఏం తింటారు? నాటు కూడా చేపల ఏంటి చెప్పండి, వలస పులస ఏం తింటారు మీరు? అయ్యగారు లిస్ట్ చెబుతారండి, అప్పుడు మా ఊరు అది కావాలి ఇది కావాలని సూట్ రూమ్ తీసుకుని సూట్ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని చెమటు కూడా పట్టకుండా వేసి ఫుల్ మూడ్లో పెట్టి ఆ తర్వాత అయ్యగారు భోజనం చేస్తుంటారు. ఇదా సేవ అంటే ఇదా ఈరోజు చెప్పండి. ఆ రోజు పౌలు చూడండి, పౌలు లగ్జరీలు అయిపో వదిలేసుకున్నాడండి సేవకుడు. ఆయన వచ్చిన సంధాన చూసుకుని, ఆయన వచ్చిన జనాన్ని చూసుకుని లగ్జరీలు అయిపో అనుభవించాలంటే గొప్పగా అనుభవించవచ్చు. ఆయనకున్న తెలివితేటలకి చిన్న మెల్ట్ వేసాడంటే జనాల్ని కుప్పుగంతులు వేయించవచ్చు. అయినా వద్దనుకున్నాడు, నాకు అన్నం లేకపోయినా పర్వాలేదు, నేను ఆకలి దప్పులతో ఉన్నా పర్వాలేదు, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను జాగరాలు రోజు అనుభవించినా పర్వాలేదు, నా క్రీస్తు సమాజానికి అందాలంతే అని కంకణం కట్టుకున్నాడు. అంతేకా ఆయన ఎలా అయినా సమాజానికి పరిచయం చేయాలి. సామాన్యుని మొదలుకొని సామంతుడి వరకు, రాజులు మొదలుకొని బీదల వరకు అందరికీ నా ప్రభు అయిన రక్షణ వార్తను అందించాలి. ఎందుకయ్యా పౌలు అంటే, ఆయన ఎలుతూ ఎలుతూ నాకు ఒక భాగ్యాన్ని, ఒక వాగ్దానాన్ని, ఒక బరువుని నా భుజాల మీద పెట్టాడు. ఏంటయ్యా అంటే, మీరే లోకానికి వెలుగన్నాడు, ఈ వెలుగుని నేను మోసుకెళ్ళకపోతే ఈ చీకటి ప్రపంచం ఏమైపోవాలని కంకణం కట్టేసుకున్నాడు. అంటే అది సేవ అంటే, అది కసంటే, అది సేవలో ఒడుదుడుకలంటే, సేవ కొరకు అసూలు పాయాలంటే స్టైల్గా వచ్చి సేవ చేస్తే ఏముందండి? నలిగిపో దేవుడి కొరకు, దేవునికి ఇంపైన సువాసనగాను వస్తావు. మీరు ఒక్కరోజు గంట లేట్ అవుతారే మీ ముఖాలు వికారం అవుతాయి. గొప్ప గొప్ప దైవజనులు ఏ రోజు టైంకి పడుకోరు తెలుసా? ఒక్కరోజు కూడా వారికి నిద్ర ఉండదు తెలుసా? దైవజనులు ఎంతోమంది ఈ భూమి మీద చనిపోయారండి సేవ చేస్తూ. చివరికి సేవలోనే వారి ఆరోగ్యం కూడా పోయింది, ఆయన వెనకడగలేదు. ఒక్కరోజు గంట లేట్ అవుతాయనే మనం ఆకాశం వైపు చూస్తాం, ప్రసంగికుడి వైపు చూస్తాం. ఒక్కరోజు సేవలో తిరుగుతున్న సేవకుడికి తిరగండి, వారం తిరిగేసరికి మంచం పట్టేస్తారు మీరంతా. ఇది నిజం ఇది. కానీ వారు ఎందుకు అలా ఉంటారో తెలుసా? దేవుని యొక్క ఉచిత కృప. అన్ని బాధపడుతూ అంటున్నాడండి మా అన్ని, ఇవన్నీ ఒక వైపు, ఇవన్నీ ఒక భాగం, అయితే నాకు ఒక బాధ ఉంది అన్నాడు. ఏంటయ్యా బాధ అంటే, ఇదియోగాక సంగములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు అన్నాడు. సంగములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. ఆశీల్లో మనం ఉంటే నాకు భాగ్యస్వామి దొరకట్లేదని బాధ మనకి. ఆ రోజు మనం ఉంటే నా ఆస్తులు పెద్ద అవ్వట్లేదని బాధ మనకి. ఆ రోజు మనం ఉంటే అప్పులు తీరట్లేదని బాధ. ఆ రోజు మనం ఉంటే సిగ్గుపడే ఎన్నో సంగతులు తీరిన కొరకు విసార వ్యక్తం చేస్తామండి దేవుని ముంగుటికి వచ్చి. పౌలు ఇన్ని బాధపడుతున్న ఒక్క కంప్లైంట్ దేవునికి ఇవ్వకుండా, ప్రభువా నా బాధ ఇంకా హృదయపు లోతేంటో తెలుసా? సంగములు కూర్చిన బాధ. ఏమైందయ్యా పౌలు సంఘాల కంటే? సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి, క్రీస్తు సంఘంలో దుర్వ్యాపారం జరుగుతుంది, క్రీస్తు సంఘంలో యువత చెడిపోతున్నారు, క్రీస్తు సంఘంలో లేనిపోని చీకటి అలుముకుంటుంది. వీటన్నిటి కూర్చిన బాధ నన్ను దినదినం తినేస్తుందని అన్నాను. అది దినదినం నాకు కలుగుతుంది, దినదినం సంఘాల కొరకు బాధపడుతున్నాడండి. ఏం తక్కువ అండి పౌలు అనుభవించాలంటే? అన్ని వద్దనుకున్నాడండి మహనీయుడు. ఇలాంటి ఆయన బయలుదేరుతూ కొరింది సంఘం ఎంత బాధ పెట్టిందో తెలుసా? ఆయన్ని అన్యుల్లో జరగని నీచమైన పనులు కూడా కొరింది సంఘంలో జరిగాయి. ఏ విధముగా ఎవరు ఆయనకి సపోర్ట్ చేయట్లేదండి. చెరసాల్లో కృంగిపోయి కలమును సిద్ధం చేసి రాస్తున్నాడు కన్నీళ్లతో పత్రిక. పౌలు పత్రికలు అంటే ఎక్కువగా ఎక్కడుండి రాశాడో తెలుసా? సెరసాలలో ఉండి రాశాడు మహనీయుడు. జైల్లో ఉన్నవాడు బెయిల్ ఎలా పెట్టుకోవాలని ఆలోచించలేదు. ఏ సుప్రీంకోర్టును తట్టాలా, హైకోర్టును తట్టాలా, ఏ విధముగా బెయిల్ పెట్టుకుని బయటికి రావాలనుకోలేదు. కృపగల దేవుడు విడిపిస్తే సేవ చేస్తా, లేదంటే ఈ సెరసాల నుండే పత్రికల ద్వారా సువార్త చేస్తానే స్టైలే మార్చేసుకున్నాడండి. ఏ విధము చేతనైనను వాక్యం బంధింపబడడానికి వీల్లేదు, బయటికి వెళ్లాల్సినదే. దేవుడి కొరకు ప్రతికి వాడు కంకణం కట్టుకుంటే అలానే ఉంటుంది. దేవుడి కొరకు నిజాయితీగా నిలబడిన వాడు నిద్రపోలేడండి. మీరు కావాలంటే సేవ చేస్తున్న వారిని చూడండి, అందరూ పడుకున్నప్పుడు ఇలా బైబిల్ పట్టి తిరుగుతుంటారు, అందరూ ఉద్యోగాలకు వెళ్తుంటారు అప్పుడు ఇలా సేవ ముగించుకుని వస్తుంటారు, వీళ్ళని చూస్తేనే విడ్డూరంగా ఉంటుంది. ఏంట్రా మీ జీవిత లక్ష్యం అంటే, ప్రభు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ఉచిత కృప సమాజానికి తెలియజేయాలి. ఏమర్థమైందా నీకు అందులో అంటే, ఐఎమ్ సిన్నర్, నేను పాపిని,
పాపినైన నేను నా దేవుడు కరుణించి ఆయన కృపను నా మీద కుమ్మరించి ఈరోజు నన్ను బ్రతకడానికి నిలబెట్టాడు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆయన కొరకు నేను చెప్పాలని కంకణం కట్టేసుకుంటాం. పౌలు ఒక ఇన్స్పైర్ అయ్యే మాట చెప్పాడండి, అది తొడుతముగా చూద్దాం. ఆయన బాధపడుతూ ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ జ్ఞాపకాలకి ముందు తనను తాను స్థిరపరుచుకుంటూ ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి ఒక మంచి మాట వాడాడు చూడండి. అదే కొరింది పత్రిక 7వ అధ్యాయం, అదే కొరింది పత్రిక 7వ అధ్యాయం 6వచనం, అదే కొరింది పత్రిక 7వ అధ్యాయం 6వచనం, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఏమంటున్నాడు? అయినను ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని కన్నీళ్ల మధ్య మాకెవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా దీనులను ఆదరించేవాడు ఒకడున్నాడు. ఆయన మేము నమ్ముకున్న దేవుడు. ఎవరు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆయన స్కేల్ ఎలా తీసుకుంటున్నాడు చూసారా, ఆయన కొలమానం ఎలా ఉందో చూసారా. దీనులనే ఆదరించే దేవుడిని నేను నమ్ముకున్నప్పుడు ఈ దీనుణ్ణి ఆదరించాడా అని డిసైడ్ అయిపోయాడు. దీనులను ఆదరించే దేవుడు మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నాడో తెలుసా? తీతు రాక వలన ఆదరిస్తున్నాడు. తీతు ఆదరించలేదు, ఆ క్లారిటీ మిస్ అవ్వకండి. తీతు ఆదరించలేదు, తీతు ద్వారా దేవుడు ఆదరిస్తున్నాడు. చాలా మంది సేవలో డంబం మాట్లాడుతుంటారండి, మేము లేకపోతే సేవలో జరుగుతు, నువ్వు లేకపోతేనే బాగా జరుగుద్ది. నీకు అసలు విషయం అర్థమవుతుంది కన్నా, మేము లేకపోతే సేవలో జరుగుద్ది, పాస్టర్ గారు ఎలా ఉంటారు, సందా ఎలా పెడతారు, గుడి గంట ఎలా మోగుద్ది, నువ్వు లేకపోతేనే బాగా మోగుద్ది, నువ్వు ఉంటేనే మోగపోతున్నాయి అన్ని. చాలా మందికి అర్థం కావదండి, ఇదిగో మా వల్ల జరుగుతుంది, తీతు వలన జరగలేదు ఆదర్పు. తీతును దేవుడు పంపించి దీవిస్తున్నాడు. బలా నమ్మకమైన దాసులారా, మీకు నేనున్నాను, మీకు నేనున్నాను. ఆకాశమును కలిగించి భూమిని నడిపించి సూర్యుని వెలిగించి నక్షత్రాలను నడిపిస్తూ నిరంతరం మీ కొరకు కష్టపడుతున్న కన్న తండ్రి అయిన దేవునిగా నేను మీ కొరకు ఉన్నాను. నేను ఎవరెవరిని పట్టుకుంటానో తెలుసా? దీనులను ఆదరిస్తాను. సమాజానికి సెలబ్రిటీలు గొప్ప, దేవునికి దీనులంటే గొప్ప. మనం అంత పేదవరమే కదండి. మనకు ఓదార్పునిచ్చే మాట ఏంటో తెలుసా? మన పక్షాన దేవుడు ఉన్నాడట. దీనులను ఆదరించే దేవుడు, దీనులను ఆదరించే దేవుడు. మమ్మల్ని ఎవరు ఆదరించకపోయినా ఈ దీనుడైన సేవకుడను ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు. అవునా? పౌలేదో అనుభవాలతో మాట్లాడుతున్నాడు, పౌలేదో రుజువులతో మాట్లాడుతున్నాడు, పౌలు ఎక్కడ మాటను లేవనెత్తి మాట్లాడుతున్నాడు. ఏ దీనులను ఆదరించాడు దేవుడు? ఎన్నో ఉన్నాయి బైబిల్లో, చెప్పడానికి సమయం సరిపోదు. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేద బ్రతుకులను లేవనెత్తాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవలెత్తి, గుండె నెలిగిపోయిన వారిని వెలిగించి, జీవితం లేదిక అయిపోయింది అనుకున్న వారిని వెన్ను తట్టి నిలబెట్టిన ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయండి బైబిల్ చరిత్రలో. అలాంటి అనుభవాలతో చెబుతున్నాడు, దీనుల్ని ఆదుకున్న నా దేవుడు నాకున్నాడు అని. విడా దేవుని కుమారుడా, ఈ గోలు, ఈ ఇంటెన్షన్ ఇది కనుక నీ జీవితంలో పునాదిగా వేసుకుంటే నీ పక్షాన ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నమ్ముకున్న భార్య ఉన్నా, నమ్ముకున్న సహోదరులున్నా లేకపోయినా దేవుడన్నవాడు నీతో ఉన్నాడంటే అది కొండంత ధైర్యమయ్యా. నమ్ము దేవుణ్ణి, అనుభవించి చూడు దేవుణ్ణి. పౌలు గారు అలా అనుభవించారండి. కొత్త నిబంధన భక్తుల్ని చదువుతున్నప్పుడు ఆ దర్యాప్తులో ఏం కనబడుతుందో తెలుసా? వీరి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? మీరు ఇంతగా సేవాపూరితంగా మారిపోవడానికి ఇంతగా ఎలా బలైపోయారు? అరే గొప్ప ట్యాక్స్ కలెక్టరే మత్తయ్య, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న ఈయన ఎందుకు గాస్పల్ రాయడానికి సిద్ధమైపోయాడు? ఎందుకు సువార్తలో సేవకుడు అయిపోయాడు? ఏమర్థమైంది వీరికి? ఏం చూస్తారు వారు? దేవుణ్ణి చూశారయ్యా. ఈ రెండు కళ్ళుతో దేవుణ్ణి అనుభవించారు వారు, దేవుణ్ణి కార్యాల ద్వారా చూస్తున్నారు వారు. పౌలు గొప్ప యువకుడే, రోమ ప్రభుత్వం అధికారంలో రోమ సిటిజన్, రోమ పౌరసత్వం కలిగిన వాడు అయినా సీనియర్ సిటిజన్గా ఉన్నాయని అంటున్నాడు. నేను మాత్రం సువార్త చేయకుండా ఆగరంటున్నాడు. లూక డాక్టర్, ఒక గ్రీకు వైద్యుడు, పాండిత్యం కలిగిన పండితుడు అయినా గాస్పల్ రాస్తూ సువార్త కొరకు బలియాగానికి సిద్ధమైపోయాడే. వీళ్ళందరికీ ఏమర్థమైంది? దేవుళ్ళు వీరేం చూశారు? వారి ముందున్న భక్తుల చరిత్ర అంతా చూశారు.
ఆ ముందున్న భక్తుల చరిత్ర అంతా చూశారు కనుక వారి జీవితానికి ఒక కొలబద్ద అయిందండి వారి యొక్క సేవా కార్యక్రమంలో. మనం కూడా చూద్దాం, మన జీవితాలు కూడా వెలిగించుకుందాం, నమ్మకమైన దేవుణ్ణి నమ్మకంగా నమ్మిద్దాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు ఒకరున్నారన్న ధైర్యం వస్తే నీకు ఏ ఇష్యూ జరిగినా నీ లైఫ్లో నేను చెబుతున్నాను, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి, నీ లైఫ్లో ఏం జరిగినా నిన్నందరూ చీకొట్టినా బయటికి పొమ్మన్నా నిన్ను వెలివేసినా నువ్వంటే సమాజానికి పడిపోయినా నీ సొంత కుటుంబానికి నచ్చకపోయినా నువ్వు కలిగి ఉన్న దేవుని దగ్గర ఒక్కసారి మోకాలు లేచి తండ్రి నా జీవితంలో ఇష్యూ ఇదయ్యా చెప్పు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడు ఒకసారి. ఇది నిజం 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 నిజం, చరిత్రలో పచ్చి నిజం ఇది. అదే చూస్తున్నాడు పౌలు, అదే చూసి రాస్తున్నాడు పౌలు కొరింథ సంఘానికి, మీరుంటే ఎంత లేకపోతే ఎంత, నాకు నా దేవుడు ఉన్నాడు, దీనులను ఆదరించు దేవుడు ఉన్నాడు, ఆయన నా జీవితాన్ని ఒక్కసారి ఆయన కనుసన్నలతో చూస్తే ఎంతటి ఆటంకమైనా తొలగిపోతే అన్నాడు. అదే జరిగిందండి మహనీయుడికి. గొప్ప సేవలో గొప్ప విజయంతో ముగించేశాడు, మంచి సర్టిఫికేట్ ఇస్తూ వెళ్ళిపోతున్నాడు. అదిగో నాకు కనిపిస్తుంది నీతి కిరీటం, దాన్ని అందుకోవడానికి నేను అర్హుడను అన్నాడు. ఆయన వాదాచుకుంటూ ఒక చక్కటి సందర్భాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవాయందలి భక్తి గలవాడు ఉండినని నీకు తెలిసే ఉన్నది. సందర్భం టూకీగా చెబుతాను, జాగ్రత్తగా వినండి, జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా, ఎందుకంటే మనకు బైబిల్ చదివే ఓపిక తక్కువ కదండి, న్యూస్ పేపర్లు చదువుతాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్తా ఛానల్ చూడమంటే చూస్తాం, పార్లమెంట్లో ఇష్యూలు మొదలుకొని పాకిస్తాన్ గొడవల వరకు, పాకిస్తాన్ దగ్గర గొడవల వరకు, మన పల్లి ప్రాంతాల్లో ఉన్న గొడవల వరకు రచ్చబండతో సహా ముగించేస్తామని. ఎందుకయ్యా అలా తెగ చూసేస్తున్నావు పెద్ద అయిన వార్తలు అంటే ఏముంది ప్రార్థన చేయడానిక, కాదు కదా, వార్తలు తెగ చూసేస్తుంటారండి పెద్దోళ్ళు, చూడయ్యా మంచిదే కాదంటలేదు, జరిగిన విషయాలు బట్టి ఏమైనా ప్రార్థన చేస్తావా, తండ్రి శాంతింపజేయని చెయ్యు. ఓ పార్లమెంట్ మెంబర్లాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తుంటారండి కాలు మీద కాలు వేసుకుని. కొంతమంది తల్లులు అయితే ఇంక మరీ విడ్డూరం, ఆ దయ్యాలు బాక్స్ని అసలు వదలరు, మీలో కూడా ఉండుంటారు పై బజకి అందరు భక్తులు కానీ ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి, బైబిల్ అలా పాడేసి ఎపిసోడ్ ఏమైందో తెలుసుకునేంతవరకు ఎంత బాధ అండి హృదయంలో మనకి. పొరపాటున వాడు ఎవడైనా ఈవెన్ చేసుకోకుండా పక్కావని చేసేసుకున్నాడు అనుకోండి, వీళ్ళు ఫీల్ అయిపోతారు, మీ చెల్లె ఆ సీరియల్లో ఉన్నది, మరి మీ పెద్దమ్మ నువ్వెందుకు బాధపడదు, మరి సుట్టారుకు నువ్వే తీసుకెళ్ళిపోయావు ఒక పాత్రడికి డైరెక్టర్ని, ఏంటండి ఇదంతా. బాధపడవలసిన విషయాల్లో బాధపడం, పనికిరాని విషయాల్లో బాధపడతాం, ఏమర్థమైనా అర్థం కాకపోయినా అన్ని అర్థమయ్యేలా ప్రయత్నం చేస్తాం, దేవుడు మాటలు మాత్రం అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైతే సెవి పడేస్తాం, అర్థం కాకపోతే తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం, అంతేనా కదా. అంతేనండి, దేవుడి విషయాలు సీరియస్గా ధ్యానించేవారు ఎంతమంది చెప్పండి, గుండెల మీద చేసుకుని దేవుడికి మీరు సాక్ష్యం చెప్పుకోండి, తండ్రి నాకు ఈ సంగతి అర్థం కాలేదు తండ్రి, ఇది అర్థం కాకపోతే ఈరోజు నేను భోజనం చేయను తండ్రి అని కంకణం కట్టుకునేవారు ఎవరున్నారు చెప్పండి, కంకణం కట్టుకోవడం కూడా ఆలోచించండి, కుటుంబ ప్రార్థనలే జరగవు, కుటుంబంలో అది విడ్డూరం. సాయంత్రం ఎంతమంది మోకాలు ప్రార్థన చేస్తారు, మోకాలు ప్రార్థన చేయరు, భోజనం ముందు ఆయన ఏమనుకుంటాడో చిన్న షార్ట్ పీరియడ్ ప్రార్థన చేస్తాం మనం, ఈ ముద్ద నీకు ఇది నాకు, ఆయనకి మాత్రం ఎంత మనకు మాత్రం, పళ్ళుని చూస్తేనే భయం వేసేస్తుంది కొంతమందిని చూస్తుంటే, వారు నాయన ఇది ఈ పూటక మూడు పూటలుగా భవిష్యత్తులో రైస్ దొరకదన్నట్టు తినేస్తారని కొంతమంది చూస్తుంటే, తినేవాళ్ళని తప్పట్లేదు, అంత మంచిగా ఎక్కువ తినకో ఆరోగ్యానికి మంచిది కాదు, బాధ చూస్తుంటే ఒక బాధ కలుగుతుంటుందండి. ఒక తల్లి జీవితంలో ఓడిపోయిందండి తన జీవితంలో ఓడిపోయింది మహాతల్లి. మనం కూడా ఎన్నో విషయాల్లో ఓడిపోతాం కదండి, విద్యార్థులైతే చదువులో ఓడిపోతాం, సంసార జీవితంలో ఉన్న స్త్రీ అయితే జీవితంలో ఓడిపోతాం,
కుటుంబ బాధ్యతలు కలిగిన పెద్దవారు వారికి తెలిసి తెలియక ఓడిపోతుంటారు. మనం కూడా మన జీవితాల్లో ఓడిపోయిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఈ తల్లి కూడా ఓడిపోయిందండి తన జీవితంలో. ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది, తన భర్త చనిపోయాడండి. ఇది ప్లాస్ న్యూస్ అనుకుంటారు, మరి ఏ న్యూస్ అనుకుంటారు అనుకోండి, ఇది మాత్రం సీరియస్ ఇష్యూ, ఖచ్చితంగా జరిగింది. తన జీవితంలో ఎవరైతే ఆధారమో తన భర్తే చనిపోయాడు. కన్నీలు దిగమింగుకుంటుంది, ఇక పోయిన వారు ఎలాగా తిరిగి రారు. బైబిల్లో సందర్భాలు చదువుతున్నప్పుడు ఏడుపు రావాలండి, కానీ బైబిల్లో సందర్భాలు చదివితే మనకి ఏడుపు రాదు. కానీ బయట సెలబ్రేట్గా ఏమని జరిగితే ఏడుపు వచ్చేది. మొన్న మంచి ఆవిడ చచ్చిపోయింది, పెద్ద ఆవిడ తెలిసిక, ఇది జీకే బిట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరావిడ? దేవి. మౌనమిక లేక దిక. ఆవిడ చనిపోయిందో లేదు కానీ ఇక్కడ అందరు చచ్చిన చావాళ్ళగా అయిపోయారండి చుట్టూ. నీకేం కోటి రూపాయలు వేసింది అకౌంట్లో? ఆవిడ చనిపోతే నీకెందుకయ్యా? ఆ శ్రీదేవి కదండి గొప్ప నటి. ఆ గొప్ప నటి అయితే దేశాన్ని ఏమైనా ఎరగదీసిందా? బోర్డర్లు ఏమైనా యుద్ధం చేసిందా? లేదు కదా. ఆవిడకి ఏదో జరిగితే ఇక్కడ బుల్లుబుల్లు దుఃఖాలు తీసేవారండి టీవీల మీద కూర్చొని. కరెంట్ ఎట్టాలి వెళ్ళటోలు అందరికీ. మరి మీ అమ్మకు బాగాలేదు ఎప్పుడన్నా ఏడ్చావా? మీ ఆవిడకు జ్వరం వచ్చింది ఎప్పుడన్నా బాధపడ్డావా? మీ పిల్లలకు బాగాలేదు ఏమన్నా బాధ కలుగుతుందా? లేదు. ఊరి మీద తిరుగుతావు. ఆవిడ చచ్చిపోయిందంట, మరి హృదయంలో ఏం దాచుకున్నాడో ఏంటో తెగేడ్ చేస్తుంటారండి. తెగే అర్థం కాలేదు. వద్దులేండి, ఆవిడ కోసం ఎక్కువ మాట్లాడుకోవడం కొంత వైరాగ్యం అది, అంత మంచిది కాదు. కానీ బైబిల్ విషయం నిజంగా జరిగింది. ఆవిడేటంటే సుఖాల్లో తలదూగుతూ చచ్చింది తాగి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో సార్సిట్ వేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిన టెస్టుల్లో తేలిన నిజమేంటో తెలుసా? ఆల్కహాల్ కంటెంట్ ఉందంట అమ్మగారిలో. కంటెంట్ తీసుకుని ఆ తర్వాత తాగి తాగి చచ్చిపోయింది. నాకు వచ్చిన పోలీసుడిగా నేను చెబుతున్నాను, నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, నేను చెప్పనా? పెద్ద విషయం అయిపోద్దేమో చెబితే. చెప్తాను చూడండి. ఆవిడ ఒంటరిగా పెళ్లికి ఎత్తుకెళ్ళింది. ఆ టైంలో ఈయన సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళి డోరు కొట్టాడట. నువ్వు కొత్తగా పెళ్ళయిందా సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళడానికి? నీ వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఆ టైంలో సర్ప్రైజ్లు ఏంటి? అంటే ఏదో జరిగింది చూడండి, ఏదో జరిగింది. ఈ లోకం మనుషులు నమ్ముకుంటే ఎప్పటికైనా మనల్ని ముంచేస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటే మనల్ని తీసుకెళ్ళి అందరికీ ఎత్తులో నిలబెడతారు. ఏం జరిగింది ఆమె జీవితంలో? ఏం జరిగింది? ఆ తల్లి జీవితంలో ఓడిపోయిందండి మహాతల్లి. భక్తురాలు, ప్రవక్తనే భార్యగా కలిగిందండి. ప్రవక్తను భార్యగా కలిగింది. ప్రవక్తనే సేవకులను చేసుకోమని చెప్పండి. సంబంధాలు ఏం చేస్తారండి? అబ్బాయి సేవ చేస్తారండి. సేవేలండి, ఇంకా ఏం చేస్తారో చెప్పండి. అంటే సేవ చేసేవాడు సమాజానికి ఎలా ఉంటాడు? సీపుగా ఉంటాడు. ఇంజనీరింగ్లో బోల్ట్లు బిగిస్తాడని చెప్పండి. అమ్మో మా అమ్మాయిని చూసుకోండి. బోర్డర్లో తిరుగుతాడండి, ఏకే పార్టీ జవాన్ పెట్టుకున్నా. అబ్బో ఆ సమ్మతమే మాకు కావాలండి. బైబిల్ పట్టుకు తిరుగుతాడండి. వద్దండి, సేవ కాకుండా ఇంకా ఏం చేస్తాడో చెప్పండి. మరి బిడ్డ సేవకుడు ఎరా గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. బోర్డర్లో ఉన్నోడు కోపం వస్తే ఏదో రోజు కాల్చి పడేస్తాడు. ఇంజనీరింగ్ ఉన్నోడు సరిగ్గా అయినకపోతే నొట్టి బిగిన్ చేస్తాడు. ఏమనుకుంటున్నాం? దేవుని సేవలు ఉన్నవారికి సంబంధాలు చూసుకోండి. దేవుని పిల్లలు దేవుని పిల్లలతో జత కడితేనే బాగుంటుంది. చక్కటి నిదర్శనం, చక్కటి సారాంశం. ఇది అలుసుగా తీసుకుని పనికి మన లవ్ అనే పదం తగిలించారా? సేవడాలు చేస్తాడు దేవుడు. అది దైవేచ్ఛ అయి ఉండాలి, దేవుని నిర్ణయమై ఉండాలి. ఈ తల్లికి గొప్ప ప్రవక్తను భారీగా కలుగుంది. ఆ ప్రవక్త ఒకరోజు చనిపోయాడండి. చనిపోయిన వెంటనే గుండెలు నిండా బాధ. జీవితంలో తన ఎన్నో ఒడుదుడుకులు చూసింది. ఇక భర్త ఉన్నాడు అన్నప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు. భర్త లేని లోటును ఆ ఇద్దరు మగపిల్లల్లో చూసుకుంటుంది. ఆ భర్తని అలానే చూసుకుని బ్రతికేస్తుందండి. వీరున్నారు కదా, వీరిని చూసుకుని ఇంకా నా జీవితాన్ని గడిపేస్తానులే అనుకున్నారు. వేరొక పెళ్లి చేసుకోవాలనుకోలేదు, వేరొకరితో మరలా సహవాసం చేయాలనుకోలేదు. నిక్కర్షగా పవిత్రంగా ఉండిపోయిందండి. అయ్యి బ్రతుకులంటే ఈరోజు భర్తలు ఉండగానే పిచ్చి పిచ్చి వేసాలు వేసే వాళ్ళు ఉన్నారు. సౌండ్ మారింది, మామూలు పెట్టాను. ఈరోజు భర్తలు ఉండగానే పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నారు. ఒకటా రెండా పోలీస్ స్టేషన్కి పోతే ఎన్ని కేసులు,
నమ్మిన భర్తను మోసం చేసేవారు ఎందరో కోకలలో కథలు, కట్టు కథలు కాదు, పచ్చి కథలు కానీ. కానీ ఆ తల్లి భర్త చనిపోయిన అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నాంది పలకలేదు, ఊహల్లో కూడా ఆలోచన తెచ్చుకోలేదు. ఆ తల్లి అలా ఉండిపోయిందండి, పిల్లలను చూసుకుని బ్రతికేస్తుంది, ఈ సౌండ్ పెడుతుంది, ఈ సౌండ్ పెట్టు. మధ్యలో అప్పుడప్పుడు దురాత్మలు వస్తుంటే వాటికి లోన్ అవ్వకుండా మీరు వాక్యం మీద పెట్టండి. 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, అంతటి ప్రవక్తల శిష్యులలో అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే, నీకు తెలిసే ఉన్నది. అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మరపెట్టగా ఏం జరుగుతుంది? విషయం బాధలో కుంగిపోయింది, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది, బతికేస్తుందండి, ఇక కన్నీళ్ళు దిగమింగుకుంటూ ఈ లోపులో ఒకడు వచ్చి తలుపు కొట్టాడు, వచ్చి ఒకడు తలుపు కొట్టాడు. ఏంటాను తలుపు తీసింది తల్లి, ఏమా మీ ఆయన బ్రతుకున్నప్పుడు అప్పు చేశాడు, ఎంతో తెలుసా, నువ్వు తీర్చలేనంత, నువ్వు ఎలాగా తీర్చలేవు, ఒంటరి జీవి అయిపోయావు నాకు తెలుసు, నీ పిల్లలిద్దరినీ నేను దాసులుగా తీసుకెళ్ళిపోతాను అన్నాడు. భర్త పోయిన బాధలో ఉంటే ఆ బాధను దిగమింగుకుంటూ కొడుకులిద్దరిని, చిన్న పిల్లలిద్దరిని చూసుకుని బ్రతుకుతుంటే ఇప్పుడు వీరు కూడా వెళ్ళిపోతే ఈ తల్లి ఏమైపోవాలండి? మన జీవితాల్లో కూడా ఎన్నో జరుగుతుంటాయండి. చాలా ఆడమంది ఆడకూతుర్లు చాలామంది జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసా? ఇంటి దగ్గర చాలా గారాభంగా పెరుగుతారండి పాపం. అత్తింటికి వచ్చిన తర్వాత ఆ గారాలన్నీ ఎగిరిపోతాయి. చాలామంది ఎన్నో కష్టాలు అనుభవిస్తారండి, దుఃఖం అలా దిగమింగుకుంటూనే పిల్లలను చూసుకుని బతికేస్తుంటారు. భర్త ప్రేమ పోయింది, అత్త ప్రేమ ప్రేమ పోయింది, మామగారు ప్రేమ పోయింది, అందరు ప్రేమ ఆవిరైపోయింది, చచ్చిన శవంలో ఆ పిల్లలను చూసుకుని బతికేస్తుంటుంది. అయితే నీకు వాదార్పునిచ్చే ఒక మాట చెబుతాను, నీ కొరకు దినమల్లా చేతులు చాచి పిలుచు నీ దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. హాలి వైపు చూడు ఒకసారి, నీ జీవితంలో ఓడిపోయిన సంభాషణకి ఆపిక, ఆయన వైపు ఒకసారి కనులెత్తి చూడు. ఈ మహాతల్లి అప్పు తీర్చలేని బాధలో ఇద్దరు కొడుకులు చూసుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు కొడుకులు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారండి. ఆ టైంలో ఆమె తీసుకోవాల్సిన నిర్ణయం మనలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ సంపన్న కుటుంబానికి పోవాలి, పాచి పని చేసైనా సరే అప్పు తీర్చాలని కంకణం కట్టుకోలా, ఏ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన పెట్టుకోలేదు, ఎలా వెళ్ళి సానుభూతి పలుక్కుంటూ నా మీద మరలా ఈ అప్పుల బాధ తొలగిపోవడానికి ఎవరిని సంప్రదించాలనుకోలేదండి. ఎన్నో కష్టాలు పడతారండి, కష్టపడడం తప్పడం లేదు, కానీ దేవునికి చెప్పకుండా కష్టపడితే నీ లైఫ్ అంతా కష్టపడుతూనే ఉంటాం. ఒక్కసారి దేవునికి చెప్పు, దేవునికి చెప్పు, అడుగు ముందుకై దేవుని సంప్రదించు, మొగాళ్ళై తండ్రిలు కాచు, తండ్రి నా జీవితంలో ఇది జరిగింది తండ్రి, ఆయన తీర్చలేనిదా, ఆయన ముందు ఈ సమస్యలు ఎంత చిన్న చిన్నవండి. ఆ తల్లి మనలా ఆలోచించలేదు, చాలామంది తల్లులు చేసే పని ఏంటో తెలుసా, ఈ స్వదేశంలో ఉన్న ఈ కష్టాలన్నీ తీర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోయి కష్టపడుతుంటారండి. వాళ్ళ బాధలో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తారు తెలుసా, చాలామంది యూట్యూబ్లో ఈ మెసేజ్ని చూసి ఫోన్ చేసి వాళ్ళు ఎంతగా ఏడుస్తారో తెలుసా, నిజంగా వారు అవి ఏడుస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంటుందండి. ఉదయం 4:30 లేపుతారట, ఉదయం 4:30 లేపుతారు, మన నైట్ ఎన్నింటికి పడుకుంటుంది, 12:30 పడుకుంటుందండి. ఉదయం 4:30 లేపి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి చివరికి లంచ్ ఎన్ని అయ్యేంత వరకు అస్సలు 1 అవర్ కూడా రెస్ట్ ఉండదండి. కష్టపడుతూ ఉండగానే మళ్ళా తిన్నది అరగడానికి ఆ గ్రీన్ టీ అని ఆ టీ అని అదని ఇదే నాన్ వెజ్ తెగదినేస్తారు కదంటే ఆ గల్ఫోళ్ళు, మొత్తం తిన్న తర్వాత అరగొట్టుకోవడానికి రకరకాల టీలు కాసుకుంటారు. అవన్నీ తాగిన తర్వాత మరలా సాయంత్రం ఈవినింగ్ డిన్నర్ సిద్ధం చేసేయాలి. 1 కేజీ మాంసం తింటారు అనుకుంటున్నారు వాళ్ళు, ఒక్కొక్కడు ఒక కోడి తినేస్తారండి. ఆదివారం వచ్చిందంటే తల్లి నరువులు కూర్చుని 10 కోళ్ళు తినేసినా ఆశ్చర్యపోకూడదు. మనం 1 కేజీ మాంసం తెచ్చుకుంటే ఉదయం కొంచెం తిని సాయంత్రం దాచుకుంటాం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏమన్నా మిగిలితే ఇడ్లీలో ముంచుకోవడానికి ఆ తేమ ఉదయానికి ఉంచుకుంటాం. ఇండియన్స్ కదా మనం, వారు అలా చేయరు. ఒక్కొక్కడు కోడిని లేపబడేస్తారు, టిఫిన్లోనూ కోడి అయిపోతాడు చూసుకుంటాం కాడ ఎలా తింటాడు మరి. ఇస్మాయిల్ సంతానం
అలాంటి వాళ్ళకి సేవ చేస్తూ ఆ తల్లి ఏదో సంపాదిద్దామని వెళ్తుందండి అక్కడికి. కనీసం పడుకోవడానికి టైం ఉండదు. ఇంకా విషయం ఏంటో తెలుసా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో కనీసం మనసు విప్పి మనసు పూర్తిగా మాట్లాడడానికి, ఫోన్ మాట్లాడడానికి సమయం కూడా దొరకదు. ఇంకా విడ్డూరం ఏంటో తెలుసా, ఆ జీవితంలో నాకు ఎవ్వరూ లేరని గుక్క పెట్టి ఏడ్చేస్తారండి. వారికి ఇచ్చిన చిన్న ఉక్కు గదులు ఉంటాయి, ఆ గదిలోకి పోయి ఏడుస్తూ 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 ఉంటారు. అలాంటి టైంలో ఆ తల్లికి ధైర్యాన్నిచ్చే ఓర్పునిచ్చే సందర్భం ఏంటో తెలుసా, ఇదిగో ఈ వాక్యం, ఈ బైబిల్. పొలకించిపోతారండి ఫోన్ చేసి. వారు ఎంత ఆనందపడతారో, నాయనా నాకెవరున్నా లేకపోయినా ఎవరో లేరనుకున్నానయ్యా, నా కొరకు దేవుడున్నాడయ్యా. ఆ మాట వింటే చాలండి, ఎంతైనా సేవ చేయాలనిపిస్తుంది. నా కొరకు దేవుడున్నాడు, నన్ను మర్చిపోయాడు అనుకున్నాను, నా కొరకు ఉన్నాడయ్యా, ఉన్నాడు ఉన్నాడు. ఒకటా రెండా, స్వదేశంలోను విదేశంలోను ఎన్నో జీవితాలు ఆరిపోతుంటాయండి. చివరికి నమ్మించి మోసం చేసేవాడు ఒకడు అక్కడికి తీసుకుపోయి, ఆ తర్వాత ఏసా పాస్పోర్ట్ మిస్ అయిపోయిన తర్వాత ఎటు పోవాలో అర్థం కాక నలిగిపోయి ఇక జీవితానికి ఇంక అయిపోయింది అనుకున్నప్పుడు చచ్చిన శవంలా సేవ చేసేవారు కొంతమంది. వీళ్ళందరికీ మనందరికీ ఓర్పునిచ్చే మాట, ఈ తల్లి ఎవరిని సంప్రదించాలా అనుకోలేదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనుకోలేదు, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అనుకోలేదు. ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుందో తెలుసా, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలనుకుంది. కేంద్రీకరించండి మనసుని, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలనుకుంది. దైవజనుడి దగ్గరికి ఆయన ఏం చేస్తాడు, ఆయనే చేస్తాడయ్యా అన్ని. దైవజనులు అంటే ఈరోజు లోకు కదండి సమాజానికి. ఏమండి పాస్టర్ గారు వచ్చారండి ఇంటికంటే, ఈవిడ ఏమంటుంది టీ ఇచ్చి పంపే, మరి వాళ్ళ ఇంట్లో టీ దొరకదని, ఆ తీ రోజెస్ అక్కడ లేదని, ఆ గుమగుమలు ఆ ఇంటికి వాసొచ్చి నేను వచ్చే అనుకున్నావా. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా, నీ సమస్యలను తొలగించడానికి వచ్చాడు. తన వాగ్దానాలు పట్టుకుని దేవుని తరపున వచ్చాడు. సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు, దైవజనుడు అంటే ఏమనుకుంటున్నావు, నీ కష్టాలు తొలగించేవాడు. ఆ తల్లికి అర్థమైందండి ఆ కొలమానం, నేను ఎవరికి ఎన్ని చెప్పుకున్నా ఇవి జరగవు, ఇవన్నీ తాత్కాలం, తాత్కాలికం. మనుషులు నమ్మితే కొంతకాలమే నాతో ఉంటారు, మనుషులు వాదారితే దాని నుండి మరలా ఫలము ఆశిస్తారు. నేను నమ్ముకోవలసినది, నా భర్త ఎవరినైతే నమ్మాడో నేను కూడా అతన్నే నమ్ముతాను. ఎవరు నమ్మాడో మా నీ భర్త, ఉన్నవాడైన యెహోవాని నమ్మాడు. నేను ఆయన దగ్గరికి వెళతాను. దేవుణ్ణి ఎదుగుతూ ఎదుగుతూ దేవునికి మనుషులకి మధ్యవర్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చాడు అయ్యా అని మొదలు పెడుతుంది. ఇది ఇప్పుడు చదవడం మొదలు వచ్చిన బాగా అర్థమవుతుంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఆ రోజు శిష్యులు బృందాలు ఉండేవి, ప్రవక్తల శిష్యులు. ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదిస్తూ ఒక మాటను ఉటంకిస్తుందో చూడండి ఏమంటుందో తెలుసా, అతడు యెహోవా యందు భక్తి గలవాడే యుండెనని నీకు తెలియను. నా భర్త ఎవరో తెలుసా, యెహోవా యందలి భక్తి కలిగిన సేవకుడు. నా భర్త తాగి తాగి చనిపోలేదు, నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు, నా భర్త రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ చనిపోలేదు, నా భర్త లోకంలో ఏదో ప్రమాదంలో చనిపోలేదు, నా భర్త వ్యాధి వచ్చి చనిపోలేదు, నా భర్త యెహోవా యందలి భయభక్తులు కలిగి చనిపోయాడయ్యా. నా భర్త యెహోవా యందలి భయభక్తులు కలిగి చనిపోయాడు. అప్పులవాడు వాడు యూదుడైతే ఇశ్రాయేలుడైతే వాడు గమనించవలసిన మాట మర్చిపోయాడండి. వాడు లేవీకాండంలో ఏమని రాయించాడో తెలుసా, ఒక్కసారి లుక్ అయ్యండి ఒకసారి, లేవీకాండం 25వ అధ్యాయం, త్వర త్వరగా లేవీకాండం 25వ అధ్యాయం 39వ వచనం, లేవీకాండం 25వ అధ్యాయం 39వ వచనం, నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. ఒకవేళ పొరపాటున అమ్మబడిన వాడిని నువ్వు బానిసగా చేయకూడదని యెహోవా ధర్మశాస్త్రంలో చెబితే,
నీ స్వజనులను అప్పులు కలిగి ఉంటే వారిని దాసులుగా మలసొద్దని ద్వితీయోపదేశకాండమంతా గొంతెత్తరుస్తుంటే ఈ యూదుడు, ఈ ఇశ్రాయేలుడు సాటి సహోదరి అయిన ఈమె అప్పులు గూబులో ఏడ్చడానికి వీడొచ్చి అడుగుతున్నాడు, అప్పు తీరుస్తావా, నీ ఇద్దరు పిల్లల్ని దాసులుగా మార్చేసుకోమంటావా? ధర్మశాస్త్ర ఉల్లంఘన. పేరుకి మనం క్రైస్తవులు కదండి, పేరుకి క్రైస్తవుల సంఘాల్లో గొడవలు ఎలా ఉంటాయి చెప్పనా? పొరపాటు 10 ఏళ్ళు అప్పిచ్చాడట. ఇతడు క్రైస్తవుడే, అతడు క్రైస్తవుడే, 10 ఏళ్ళు అప్పిచ్చాడు. ఆ 10,000 రూపాయలు అప్పు టైంకి ఇయ్యపోయేసరికి వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో తెలిసి ఇక బైబిల్ ఇంక కనబడదుగా. అరే నిన్ను ఆశించేవాడు నీ పైసంగిన అడిగితే మిగిలినది కూడా ఇచ్చే అన్నాడు. ఒకడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు నిలవయ్యా అన్నాడు. ఎన్నిగా చెప్పాడు తెలుసు క్రొత్త నిబంధనలో, నువ్వు తినే తినే ముద్దలో ఎదుటి వానికి ఆకలేస్తే మరలా ఆ ముద్ద వాడికి పెట్టరన్న సారాంశాన్ని క్రొత్త నిబంధన చెబితే. క్రొత్త నిబంధన క్రైస్తవుల సంఘాల్లో అప్పులుంటే ఏం చేస్తారు తెలుసా? నీ మరీ బుద్ధి లేకుండా పోయిందిరా, అప్పు ఇవ్వా ఏమనుకుంటున్నావు, అదే ఇదని చెప్పి నీ మీద కేసెట్టేస్తారని చెబుతాను. ఎవరు? క్రైస్తవులు. చూసారు, సేమ్ యూడు అలాంటివాడేనండి. ధర్మశాస్త్రపు అండర్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని పక్కకు తోసేసి అప్పు తీరుస్తావా, నీ పిల్లలను తీసుకెళ్ళిపోమంటావా? ఎక్కడ భయపడలేదు తల్లి, ఒకే ఒక్క భయం, ఆ యెహోవాని ఎదుర్కోవడానికి భయభక్తులు కలిగి నేను వెళ్ళిపోవాలి. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది, మోకాలు లేస్తూ అడుగుతుంది, అయ్యా మరపెడుతూ, నా భర్త ప్రమాదంలో చనిపోలేదు, నా భర్త చెడు వ్యసనాలకి బానిసే చనిపోలేదు, నా భర్త ఎలా చనిపోయాడో తెలుసా? యెహోవా సేవలో చనిపోయాడు. ఇదే సీన్లో యోబు గారి భార్యని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఆవిడ ఏమంటది? ఆ ఏం దేవుడండి గాలి దేవుడు, ఆ యెహోవా సేవలో ఉంటే తీసుకెళ్ళిపోతారు అర్ధాంతరంగానే, ఏమో బాగుందా, అసలు ఈ దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా, ఈ మళ్ళీ రచనాకేయాలి. మనం కూడా అంతే కదండి, యెహోవాని నమ్ముకున్నామని, యేసుక్రీస్తుని నమ్ముకున్నామని ఏమన్నా కష్టాలు కలిగేసరికి ఏటయ్యా మరీ మమ్మల్ని దేవుడు పట్టించుకోకుండా పోయాడు, అయ్యి గారు అసలు దేవుడు మా ఏమి చూడట్లేదు, మరలా రిక్వెస్ట్లు ఎలా పెడతామో తెలుసా, ఒకవేళ మీరు నమ్మని యేసుక్రీస్తు నిజమా కాదా అని డౌట్. మరలా ఈ తల్లికి అలాంటి డౌట్లు రాలా, ఈ తల్లి ఎలా నిర్ణయించుకుందో తెలుసా? ఎలీషా దగ్గరికి పోతే సమస్య తొలగిపోతుంది. ఎలీషా ఈ తరపు సేవకులకు ఒక మంచి సవాలు చేసే సేవకుడు అండి. త్వర త్వరగా ముగించుకుందాం, అదే అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియే చెప్పుమనెను. ఏమంటున్నాడు ఎలీషా, అడుగుతున్నాడు ఎలీషా, అమ్మా నా వలన నీకు ఏమి కావాలమ్మా? నీ భర్త ఎలా చనిపోయాడో నాకు తెలుసు, నీ భర్త దేవుని సేవలో చనిపోయాడు తల్లి, నా వలన నీకు ఏమి కావాలి? గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ముందు ఈ చిన్న సేవకుడు చాలా చిన్నోడండి, అయినా ఈ చిన్న కుటుంబం కొరకు ఆ గొప్ప సేవకుడు ఏమంటున్నాడు తెలుసు, అమ్మా నీ కష్టం తీరడానికి నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా అని అడుగుతున్నాడు. ఈరోజు గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ బోధకులు వారి ముందు కనబడుతున్న చిన్న చిన్న సేవకులు చితికిపోయినప్పుడు కనీసం చూస్తారండి వాళ్ళు, ఇంకా చూడరండి. ఆరోజు ఎలీషా చూడు, ఆరోజు ఎలీషాని చూడు, చిన్న కుటుంబం కొరకు ఆలోచిస్తున్నాడు. ఆ తల్లి తల్లడిల్లిపోతుంటే ఆ తల్లిని చూసి, నా వల్ల నీకేం కావాలమ్మా, ఏదన్నా చేస్తానమ్మా నీ కొరకు, ఏదన్నా చేస్తాను. గొప్ప సేవకుడు ఉండవలసింది ఏంటో తెలుసా? గొప్ప త్యాగం ఉండాలి. నువ్వు పైకి ఎదుగుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? కిందున్న వారందరినీ ఎదిగింపజేయడానికే. నువ్వు ఇక్కడ నుండి పైకి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటావని. ఎలీషా చక్కటి కొలమానం నేర్చుకున్నాడు. అమ్మా నీ వార్త విన్నాను, నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి, ఏం చేయాలి, నేను ఏం చేయమంటావు చెప్పు, నన్ను ఏం చేయమంటావు, నా జీవితంలో నీ కొరకు ఏదన్నా చేస్తానమ్మా గొప్ప సేవకుడు. మనమైతే ఏ పాపం చేశారు ఏంటో అర్ధాంతరంగా వెళ్ళిపోయారంటాం మనం. దేవుడికి ఏ విరుద్ధమైన సేవ చేశారు, అలా ముగించుకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడని మరలా నిందేస్తాం. వీళ్ళుంటే ఒక 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఇంకా సలాం కొట్టు వచ్చేస్తాం, మరలా పలకరిస్తాం వారిని. పూర్తిగా వారికి మాపి జరిగి ఆ కష్టాలకు తొలగిపోవడానికి దేవునితో పెరుగులాడే సేవకులు ఎవరండి? ఎవరు చెప్పండి? ఎలీషాను చూస్తే క్రొత్త నిబంధన సంఘం గుర్తొస్తుందండి, ఎలీషాను చూస్తుంటే క్రొత్త నిబంధన సంఘం గుర్తొస్తుంది. ఆ రోజు క్రొత్త నిబంధన సంఘం ఏం చేసిందో తెలుసా?
వారు తమ చర స్థిరాస్తులను అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి ఏం చేశారట, పేదవారిగా ఉన్న వారందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆ రోజు సందా ఎందుకు దండారయ్యా అంటే, ఎందుకట సంఘంలో ఉన్న పేదవారందరి కష్టాలు తీర్చడానికి. అమ్మా నువ్వు వైద్యం లేక బాధపడుతున్నావా, ఇదిగమ్మా దేవుని సంఘంలో దాయబడిన సంద, ఇది పట్టుకెళ్ళమ్మా, వీలైతే ఇవ్వు లేదంటే వద్దు అని ఒక సంకేతం ఇవ్వాలండి సంఘం. కానీ సంఘం ఏం చేసింది, సంద అంతా పోగొచ్చుకుని శనివారం వచ్చేసరికి ఒండుకు తినేస్తారండి సంద అంతా. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, శనివారం ఆదివారం వచ్చేసరికి భోజనాలు బడాకాన, మళ్ళీ దానికి బడా ఓడింగ్ ఒడ్డి ప్రేమ విందు. అరే అంత ప్రేమ ఉన్నవాడివి, పేదలు చాలా మంది ఉన్నారయ్యా సంఘంలో, జీవితంలో ఓడిపోయిన వారు సంఘంలో చాలా మంది ఉన్నారు. ఆ సంద ఎందుకు పట్టామనుకుంటున్నావు, సేవకుడు తొలు దూకడానికి కాదు. ఆ సంద ఎందుకు సెంట్రల్ ఏసీలు పెట్టించుకోవడానికి కాదు. ఆ సంద దేనికి, మన లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు. మనకిచ్చిన దేవుని పిల్లలైన సహోదరులు వారి వారి అక్కర కొలది ఆ సందాన్ని ఇవ్వడానికి. ఇది అపోస్తులుల పునాది, ఇది ఆది సంఘపు విలువలు. ఆ విలువలు ఎలీషాలో కనబడుతున్నాయి. ఎలీషా అంటున్నాడు, ఎలీషా నేర్పిస్తున్నాడు, అమ్మా నీకేం కావాలి తల్లి, నా నుండి ఏదైనా చేస్తానమ్మా. అప్పుడు అడిగాడు ఆ తల్లి, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. నీ ఇంట్లో ఏమున్నదో సాంగ్ అవుతుంది తమ్ముడు, నీ ఇంట్లో ఏమున్నదో అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని నువ్వు. అప్పుడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకునుము, అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని ఎద్దకు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఏం జరుగుతుంది, అమ్మా నీ దగ్గర ఏముందమ్మా, ఆ రోజు వట్టి పాత్ర మట్టి పాత్ర ఉంది కాబట్టి జరిగిపోయిందండి, నా దగ్గర చిన్న బంగారం ఉందయ్యా అని ఉంటే ఎలా ఉండు, అర్థమవుతుందా మీకు, ఎలాంటి అర్థం అవ్వండి, అదే మనకు విచిత్రం, అన్నీ అర్థమవుతాయి దేవుని మాటలు తప్ప. ఆ రోజు ఆ తల్లి దగ్గర వట్టి పాత్ర కాదయ్యా, చిన్న బంగారు కనికి ఉంది, చాలా మా కనికిలాతే అది కేజీల కేజీల కనికి అవుతుంది అనుదును ఖచ్చితంగా. ఆ రోజు ఏ వస్తువు ఉంటే అది నూరింతలు అవుద్ది, వెయ్యి రెట్లు అవుద్ది. కానీ ఆ తల్లి దగ్గర ఉన్నది ఒకే ఒక్కటే వట్టి మట్టి పాత్ర, అది నూనె పాత్ర. ఆ గృహంలో ఏదున్నా రోజు, ఆ రోజు మహారాణి అయిపోతుందండి ఆ రోజు ఆవిడ. దేవుడు ముందుగానే ఊహించి నీకంత దీవుని వద్దమ్మా, ఎక్కువ వెళ్ళిపోయామనుకోండి దేవుడు మర్చిపోతాం కదా. అందుకే పౌలు మంచి సామెత చెప్పాడు, ప్రభువా ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఉండొద్దు, తక్కువ ఉంటే నేను తిట్టుకుంటాను, ఎక్కువైపోతే మత్త ఎక్కువై పడుకుంటాను. అందుకే మధ్యలో ఉంచి ప్రభువా అలా కరెక్ట్గా ఉంటాను నేను అని దేవుడు తన సౌలభ్యాన్ని ఆలోచించి తన దగ్గర ఉంచినది ఏంటో తెలుసా, మట్టి పాత్ర, మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర చాలమ్మా, ఆ మట్టి పాత్ర ఉంది కదా తీసుకురా, ఆ పాత్రలకు జత ఎవరెవరి దగ్గర ఏమున్నాయో అవన్నీ తీసుకురా, అవన్నీ అక్కడ పెట్టు, అవన్నీ అక్కడ పెట్టమ్మా. ఆ రోజు తెచ్చిన తర్వాత అన్ని తెచ్చిన తర్వాత నువ్వు నీకు నేనిస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా, లోపలికెళ్ళి తలుపులు మూసి లోపలే ఇదంతా చెయ్యండి. తలుపులు మూయకుండా తలుపులు తీస్తే ఏమవుతుందని తీసింది అనుకోండి, ఏమవుతుంది ఇక, అర్థమైంది విషయం, అది ఆజ్ఞదే. వెనకకు చూడొద్దు అని చెప్పాడు లోతు భార్యకి, చూస్తే ఏమవుతుందని చూస్తే ఏమైంది, ఉప్పు స్తంభం అయింది, ఏమవుద్ది. దేవుడు ఒక మాట చెప్పాడంటే మరలా ఏమవుద్దని క్వశ్చన్స్ రేచేయకూడదు ఇక. లోపడమన్నాడంటే లోపడాలి, మోకాళ్ళు వేయమన్నాడంటే మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయమన్నాడంటే ప్రార్థన చేయకపోతే అంటే చేయకపోతే ఏముండదు అంతే ఇక, ప్రార్థన చేయకపోతే ఏముండదు, ఆయన వాగ్దానాలు ఉండవు, ఆయన ఫలం ఉండదు. కన్నీళ్ళు గాచమన్నాడంటే ఉపవాసం చేయమన్నాడంటే ఊరకే చేయమన్నాడా, నిన్ను ఆలోచించి. ఆయన ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు, ఆయన కొరకు ఆజ్ఞలు పెట్టుకోలేదు, ఆయన మిలిటరీ ఆఫీసర్ కాదు, ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు తెలుసా, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆజ్ఞలలో నడమన్నాడు. ఆ నేను స్వేచ్ఛగా నడుస్తానంటే నాకు స్వతంత్రం లేదని రైల్వే ట్రైన్
ట్రాక్ మీద నడకుండా బయట నడుస్తాను అన్నది అనుకోండి, భవిష్యత్తు ఉందా దానికి? పోతుంది. పట్టాల మీద నడిస్తేనే భవిష్యత్తు, మనిషి దేవుని ఆజ్ఞంలో నడిస్తేనే భవిష్యత్తు, మంచి భవిష్యత్తు. అది తల్లికి చెప్పాడు, అమ్మా లోపలికి వెళ్ళే తలుపులే అమ్మా, ఎన్ని పాత్రలు ఉన్నాయి అన్ని పాత్రలు తీసుకురండి. మొత్తం దండుకు వచ్చేసారండి కొడుకులు ఇద్దరూ ఈ తల్లి. ఎంత విచిత్రమైన పదం రాశాడు తెలుసు అక్కడ, భలే ఉంటుందండి ఆ పదం. ఆరో వచనంలో ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రల తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పును, అంతలో నూనె నిలిచిపోయను. అదే ఇంకా పాత్రలు ఉంటే ఇంకా వస్తుంది అన్నమాట. పాత్రలు అయిపోయాయి కనుక నిలిచిపోయింది. ఎన్ని పాత్రలు నన్ను అడుగుతారో చెబుతాను, ప్రపంచంలో ఉన్న పాత్రలు టిన్నులు టిన్నులు పట్టుకు ఆ రోజు ఆ గుమ్మం మీద పడితే మొత్తం నిండిపోతాయండి. అన్ని అయిపోయే కనుక ఆగిపోయింది. అవ్వకపోతే నూనె బావులే పుట్టుకొచ్చేస్తాయి అక్కడ. అంతగా దీవించేశాడు దేవుడు. అంతగా ఎలా జరిగిందో తెలుసా? ఇలా నూనె తీసింది అనుకోండి, మరలా నూనె వచ్చేది. ఇలా నూనె తీస్తే నూనె వండర్ కంటిన్యూ అవుతూనే ఉంది. మన దగ్గర కానీ ఇలా నీళ్ళు తీసినట్టే మళ్ళీ నీళ్ళు వచ్చినాయి అనుకోండి, బాటిల్ పట్టుకుంటామా? మరలా బాటిల్ చూడగలం. ఇక ఇలా నూనె తీసి కొంచెం కర్రీ ఉండిన తర్వాత మళ్ళీ నూనె అలా వచ్చేసింది అనుకోండి, దెబ్బ కిచెన్ రూమ్లోకి వెళ్ళి పార్సల్ తెచ్చండి రోజు కొనుక్కుని తినేద్దాం అంటాం. ఇంకా వంటలు చేయమని ఏదో జరుగుతుంది లోపల అంటది. అంతేనా? ఆ రోజు ఆ తల్లి కళ్ళుతో ఆ వంటలు చూస్తుంది, అనుభవిస్తుంది. ఎంతగా అనుభవిస్తుందో తెలుసా? తన చేతులతోనే అద్భుతాన్ని చేస్తుంది. అద్భుతాన్ని దెబ్బగా లైఫ్ సెటిల్ అయిపోయిందండి. దేవుడి దగ్గరికి వెళితే జీవితం మరలా వెనక్క చూడాల్సిన అవసరం లేదు. మరలా మీరు ఆ రాజగ్రంథం అంతా చదవండి. మరలా కష్టాలు చెలీసా దగ్గరకు వచ్చిందన్న ప్రస్తావం లేదు. ఎందుకు? సెటిల్ అయిపోయింది కుటుంబం అంతేక. దేవుడు దీవిస్తే మరలా రిపీట్ అవ్వదు. మనుషులు సహాయం చేస్తే రిపీట్ అవుతూనే ఉంటుంది. దేవుడు సహాయం చేశాడు కనుక అప్పులేంటి? మొత్తం లైఫ్ స్టైలే మారిపోయిందండి. మనం అడగాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? దేవుని దగ్గరికి. ఈ తల్లికి అర్థమైంది కనుకే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడింది ఎలీషా ముంగిట. అయ్యా దేవుని సేవలోనయ్యా నా భర్త చనిపోయాడు, ఆ నమ్మకమైన దేవుణ్ణి నేను నమ్మాను, నాకు సహాయం చేయండి అని. సహాయం గలగా చేయగల దేవుడు ఆయన హస్తం కురచగా లేదు. దినమెల్లా చేతులు చాసి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నడకపోతే చేయడండి అంటే చేయడండి. ఆయన నడగాలి, ఆయనతో గోసాడాలి, ఆయన దగ్గరికి రావాలి. ప్రభువా నాకు ఇది చేయవయ్యా అని కోరుకోవాలి. ఆ తల్లి అడిగింది, తన జీవితంలో వండర జరిగిపోయింది. కానీ మన పెద్ద మనుషులందరూ ఎవరు చుట్టూ తిరుగుతారండి? కష్టాలు ఏమైనా వస్తే రాజకీయ నాయకులు ఇంటికి వెళ్తారండి. ఆడింట్లో ఏమైనా పుట్టినరోజు జరిగితే ఈడింట్లో ఈడాకడం నాకు అదార్థం కాదు. ఆడికి పుట్టినరోజు జరిగితే నీకేట్రా, నీకేమైనా ఇస్తాడు అసలు? ఏమి ఇవ్వడు. ఆయన గారికి కేక్ కోయడానికి మొత్తం తలంతా గీయించేసుకుంటాడండి, రెడీ అయిపోతాడు అప్పు చేయడానికి. ఏమైనా చూస్తాడా పుట్టినరోజు జరిగితే? కానీ పెద్దింట్లో పుట్టినరోజు జరిగేసరికి, కార్యక్రమాలు జరిగేసరికి ఆ ఇంటి చుట్టూ కాలు కాలు పిల్లలా తిరుగుతాడు. అరే బిడ్డ నీతో అవసరం ఉంది కనుక గుమ్మం తొక్కనిస్తున్నాడు, నీతో అవసరం లేకపోతే గేటు తలుపు కూడా తీయడేదనుకుంటున్నావు? మనుషులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు దొంగలు, వాడు మనిషి కనుక మోసం చేస్తాడు. దేవుణ్ణి నమ్ముకో. రాజకీయ నాయకులకు ఎందుకు భయపడుతున్నావు? అధికారం ఉందనా? వాడు మరణమయ్యే మనుషుడు కదా, వాడికి ఎందుకు భయపడ్డాం? చూడండి యెషయా గ్రంథంలో ఏమన్నాడు, ముగించుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. మనుషులకు భయపడు ప్రజానికమా, దేవునికి లోబడిన ప్రజలారా, దేవుని ఆశ్రయించి అనుభవించలేని జనాంగమా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నువ్వు మనుషులను చూసి భయపడకు, ఎందుకంటే వాడు మరణ పాత్రుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వచనం. నేనే మిమ్మల్ని వాదార్చివాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరుడికి మీరెందుకు భయపడుదురు? చాటి మనిషికి భయపడవలసిన అవసరం లేదు. చాటి మనిషి దగ్గర నువ్వు దాసుడిగా ఉండాల్సిన అవసరం లేదు. నమ్మకమైన దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా జీవితంలో ఇది జరుగుతుందయ్యా అని చెప్పు, ఆయనే వాదాచేస్తాడు. కీర్తన 10వ అధ్యాయం 14వ వచనం చివరి మాటలు.
కీర్తన 10:14 నువ్వు దీన్ని చూసి ఉన్నావు కదా, ప్రతీకారము చేయుటకై చేటును నిరాధారులు తమ్మును మీకు అప్పగించుకుందురు, తండ్రులు లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. ఇది శాసనం, ఆ తల్లి జీవితంలో జరుగుతున్న యథార్థమైన సంఘటన, ఇది పచ్చి నిజం. దిక్కు లేని వారికి దేవుడే దిక్కన్న సామెత ఎలా సమాజంలో పుట్టుకొచ్చిందో నాకైతే తెలియదు, కానీ బైబిల్ బట్టి చెబుతున్నాను, దిక్కు లేని వారికి దేవుడే దిక్కండి. నమ్మవయ్యా దేవుణ్ణి, నమ్మ ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రా. నీ కుటుంబంలో ఎన్ని జరుగుతున్నాయో నీకు తెలుసు, బట్ నువ్వు అడగట్లేదు. పనికిరాని వారందరినీ అడుగుతున్నా, వాడి దగ్గరికి వెళ్తా, వీడి దగ్గరికి వెళ్తా, అంతా అయిన తర్వాత దేవుణ్ణి అడుగు. అందుకే దేవుడు ఏమి చేయడు, ముందు ఆయన్ని అడుగు. ముందు ఆయన ముందు మోకాళ్ళే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి మాత్రమే రహస్యమందు తలుపులు మూసుకొని మోకాళ్ళు వేసి రహస్యమందున్న దేవుడికి చెప్పు, అది ఏదైనాను నీకు ఇస్తాడు ఖచ్చితంగా, ఏదైనాను. ఆ దేవుడు అడుగుతున్నాడు, తండ్రి లేని వారికి, ఏ దిక్కు లేని వారికి నేను ఆదరిస్తానయ్యా అన్నాడు. ఒక చక్కటి సందేశంతో కూడా చిన్న పాట చూడండి, మళ్ళీ కలుసుకుందాం, 10 ముగించుకుందాం. దేవుని కొరకు ఒక గంట ఉపవాసం చేయండి, ఓకేనా? చిన్న సందేశంతో కూడిన పాట, మళ్ళీ వద్దాం. అవుతుందా తమ్ముడు? లైట్స్ ఏమి ఇబ్బంది లేవు కదా మీకు. చిన్న పాట ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, పౌలు గారి ధైర్యం, ఓదార్పు, తృప్తి కలిగే జీవితం ఎంత చక్కగా ఉందో చూడండి. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయం 10వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వచనం. పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఎట్లాగంటే మేము మోసగాండులైనట్టుండి సత్యమంతులం, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి ఇదిగో చంపబడని వారము, దుఃఖపడని వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారైనట్లుండి సమస్తము కలిగిన వారము. అది దేవుణ్ణి అనుకున్న వాని జీవితం. నడితే బిల్ గేట్స్ కన్నా గొప్పోడెవడో తెలుసా? దేవుడి మీద అనుకున్నవాడు. ముఖేష్ అంబానీ కన్నా ఐశ్వర్యవంతుడెవడో తెలుసా? దేవుని సేవకుడు, దేవునితో గడిపేవాడు, దేవుని నమ్ముకున్నవాడు. లోకం దృష్టికి మేము ఎర్రివారం, అయితే దేవుని దృష్టిలో మాకు తెలుసు మేము గొప్పవారం. లోకం దృష్టికి ఎందుకు పనికిరాని వారం, దేవుడి దృష్టిలో మాకు తెలుసు లోకం కన్నా దేవునికి పనికొచ్చేవారు మేమే అని. ఏమీ లేని వారమని సమాజం అనుకుంటుంది, సర్వాన్ని కలిగిన వారు. అవునండి, దేవుని కలిగి ఉన్నవాడు సర్వము ఆయనదే కదండి. వజ్రాలు ఎలా వస్తాయో తెలుసా? ఐశ్వర్య వచ్చింది మీకు తెలుసు అడ్వర్టైజ్మెంట్లో, వజ్రం ఎప్పటికీ మెరుస్తుందని ఆవిడ అడ్వర్టైజ్మెంట్ గుర్తుంది మనకి. ఆ చిన్న వజ్రం ఎలా వస్తుందో తెలుసా? కోకునూర్ డైమండ్స్ కానీ కొన్ని కొన్ని క్వాలిటీ డైమండ్స్ ఉంటాయండి, అవి ఎలా వస్తాయో తెలుసా? కొన్ని బొగ్గులు కొన్ని సంవత్సరాల తర్వాత బొగ్గు మగ్గి మగ్గి రసాయన సమ్మేళనం వల్ల అది వజ్రం అవుతుంది కొన్ని రోజులకి. కొన్ని రకాల వజ్రాలు ఉంటాయి, అవి ఆకాశం నుండి ధూళి కణాలుగా నక్షత్రాల నుండి విడిపోయి వచ్చినవే గొప్ప వజ్రాలు అవుతాయి.
నక్షత్రాల నుండి విడిపోయిన ధూళు కణమే వజ్రం ఎంత అయితే దాన్నే పట్టుకోలేకపోతే నక్షత్రాలన్నీ ఎవరువే, సమస్తము నాది అన్నాడు. ఒక్కొక్క నక్షత్రం ఎంత ఉంటుంది? 13 లక్షల రెట్లు సూర్యుని గలుపుతో ఒక నక్షత్రం ఉంది. అలాంటిది భూమి ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అన్ని నక్షత్రాలు కలిగిన దేవుడు అంటున్నాడు, నన్ను కలుగుంటే సమస్తమును మీరు కలుగున్నవారు. ఆయన ఇవ్వాలంటే ఒక నక్షత్రం దించేటట్టు భరించగలవారు? సరిపోద్దా చెప్పు. దేవుడు అవ్వేవుడయ్యా, నీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమిచ్చాడో తెలుసా మన కొరకు? ఆయన ఏమి త్యాగం చేశాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మన కొరకు వారి జీవితాలే త్యాగం చేశారండి. వీటి ముందు వజ్రాలు పనికిరాదు, వీటి ముందు బంగారం పనికిరాదు, వీటి ముందు వెండి తులతూకదు, ఈ ప్రేమ ముందు, ఈ భావజాలం ముందు తండ్రి అయిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన మనకు అర్థమైతే ఆ ప్రేమ ముందు మనకి ఏమీ వద్దంటామండి. ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి, చివరగా మనసుంటే ఒక్కసారి ఆ లేఖనాల సారాంశాన్ని చూస్తే, దేవుడిని ఎప్పుడు పలానది కావాలని అడగమండి. ఆకలిన పులుతైన ఆనందంగా తృప్తిగా బ్రతికేస్తాం మనం. ఏమంటున్నాడు చూడు, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. బాగుంది ఆ మాట? అసలు బాగోలేదండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? దేవుడితో, దేవుడు దేవునితో సమానుడు, సింహాసనం దిగి మట్టి లోకానికి వచ్చాడయ్యా. ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను అక్కడ పెట్టడానికి నేను ఎక్కడికి వచ్చానయ్యా అంటాడు. మనల్ని ఐశ్వర్యంతులు చేయడానికి ఆయన పేదవాడుగా వచ్చాడు. మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దాసుడుగా వచ్చాడు. నిన్ను నన్ను జీవజలాలు అనుభవించడానికి సిలువ మీద చేదు నీళ్లు తాగడం. ఆయన కొరడా దెబ్బలు ఎందుకు భరించాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు. దేవసుతుడు దేవుడు మనకే ఆస్తిగా, బలిగా, రుణముగా చెల్లింపబడ్డాడండి. ఇంతకన్నా క్రైస్తవులుగా ఆయన త్యాగంలో మనకేం కావాలి చెప్పండి? దైవర్పితమే అర్పితమైపోయింది. దేవుడే దైవర్పితమైపోయాడు, మన కొరకు అర్పింపబడిపోయాడు, మన కొరకు చనిపోయాడు. ఒక తల్లి ఒక పాట రాసింది, ఓల్డ్ సాంగ్స్ అండి, గోల్డ్ సాంగ్స్. ఇప్పుడు అది చూసారు కదా పాట, అది ఇప్పుడు రాస్తున్నారు. మ్యూజిక్ తప్ప పాట వినబడదు. ఆ రోజు పాటలు ఒక చక్కటి భావం ఉండేది. ఆ తల్లి ఎంత చక్కటి పాట రాసిందో తెలుసా? క్రైస్తవ్యం చాలామంది సీనియర్స్కి సుపరిచితం ఆ పాట. అది ఆ తల్లి ఓపోతూ మంచి పాట రాసింది. ఈ పదాన్ని చదువుతున్నప్పుడు ఆ పాట నీకు తెర మీదకి వస్తే ఏడుపు వస్తుందండి. నాకు కొంతకాలం వరకు ఆ పాట తెలీదు. తమ్ముళ్ళు ఒకరు వాట్సాప్లో పంపారు నాకు ఆ పాట ఏముందో తెలుసా. ఆ రచయిత, ఆ గాయని ఏమని వాపిపోయిందో తెలుసా? ప్రభువా, నీకు మొంట్లో కిరీటం పెట్టడానికి కారకులు ఎవరో తెలుసా ప్రభువా? నా తలంపులు బాగాలేదు కనుకే ప్రభువా నీకు మొండ్ల కిరీటం పెట్టారు. నిజమే కదండి. ప్రభువా, నీ చేతులకి ఎందుకు మేకులేశారో తెలుసా ప్రభువా? నా చేతలు బాగాలేదు కనుక. నేను ఈపు మీద కొరడాలతో ఎందుకు కొట్టారో తెలుసా ప్రభువా? నా దేహంతో చేసే కార్యాలన్నీ చెడ్డవు గనక. ప్రభువా, ప్రభువా, నీ కాళ్ళకి మేకులు పడడానికి గల కారణం తప్పటడుగులు ప్రభు. నా తప్పటడుగులే నీ కాళ్ళకు మేకులై ఉన్నాయి. నా పడక మీద నేను బాగలేదు గనక, నా ఊహలు బాగలేదు గనక నేను బల్యంతో పక్కలో పొడిశారు ప్రభువా. ఏ విధముగా చూసినా ప్రభువా, నేనే 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 నిన్ను సిలివేసింది, నేనే నిన్ను సిలివేసింది, నిన్ను సిలువుకు నడిపించింది నేనే ప్రభువా అని వాపోయిందండి గాయని. అది పచ్చి నిజం. అపోస్తులుల బాధ, క్రైస్తవుని గుండె కోత, ఆ బరువు అది తెలిస్తే ఇక ఏమడుగుతామండి దేవుణ్ణి? ప్రభువా నాకు ఈ ఆస్తి ఇవయ్యా, ప్రభువా నాకు ఈ బంగారం ఇవయ్యా అని అడగగలమా? మన కొరకు ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు. మన కొరకు కేవలం ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ చనిపోతూ ఇంకా అడుగుతున్నాడండి, నా దగ్గరికి రండి మీకు విశ్రాంతిని ఇస్తానని. వద్దా, అది కావాలనిపించట్లేదా? ఇక చాలండి బ్రతుకుని జీవితంలో ఈ కష్టాలు చాలు, ఈ కన్నీళ్ళు చాలు, ఈ పాపపు జీవితం ఇంకా స్వస్తి చెప్పండి, ఇక ఆపేయండి. ఆయన త్యాగంలోనికి రండి. ఆయన మన కొరకు ఇవ్వబడ్డాడు, బలి చేయబడ్డాడు, మన కొరకు త్యాగమైపోయాడు. నీకు నాకు పరలోకం ఇవ్వడానికి ఈ మట్టి లోకానికి వచ్చాడు. ఈ త్యాగం నిర్లక్ష్యం చేస్తే మనుషులందరికన్నా దౌర్భాగ్యం అయిపోతాం. ఇక చాలిక, మరల లౌకిక సంబంధమైన దీవులు మనకొద్దు.
ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా పౌలు చూసారా తృప్తి కలిగి బ్రతుకుతున్నాడు. మాకేమీ లేకపోయినా సమస్తం కలిగి ఉన్నామంటారు. చాలా మంది తెలియక ఆపోతుంటారండి. రోజు మా కుటుంబంలో కష్టాలండి, ఎంత కష్టపడినా ఎదుగుదల లేదండి, ఎప్పుడు ఇదే బాధలండి. వద్దు బిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఒకే ఒకటి అర్థం చేసుకో, నీకు ఏమీ లేకపోయినా సమస్తాన్ని కలిగి ఉన్నవాడివి. దేవుడికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఉన్నదానిలోనే తృప్తి కలిగి బ్రతుకుతావు. దేవుడే నడిపిస్తాడు. ఆయన చేతిలో రెండు చేపలు ఉంటే చాలు, ఆయన చేతిలో ఐదు రొట్లు ఉంటే చాలు, నీ ఆకలి ఎంతైనా తీర్చేస్తాడు. నీ జీవితంలో ఒక మట్టి పాత్ర ఉంటే చాలు, దానితోనే జీవిస్తాడు. నీ దగ్గర ఉన్న చిన్న ఆస్తి చాలు, అందులోనే తృప్తిగా నిలబడతాడు. మరలా కోట్ల రూపాయలు అని అడగండి, మరలా ఏదో దీవించమని అడగండి. ఏదైతే త్యాగం మనం కోరుకోకూడదు, అదే మన కొరకు త్యాగంతో అర్పింపబడిపోయింది క్రీస్తు బలియాగం. ఇప్పటికీ క్రైస్తవులుగా మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో మీ చింత యావత్తు నా మీద అయ్యండి, నా చిత్తాన్ని జరిగించండి, నా కొరకు బ్రతకండి, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, నీ లైఫ్లో ఏమేం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అయితే మనం ఎలాంటి వారం తెలుసా? గిఫ్ట్ ఇచ్చినోడు మర్చిపోయి గిఫ్ట్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం మనం, అది మన విడ్డూరు. గిఫ్ట్ ఇచ్చినోడు గుర్తుండాలి, బహుమతి ఇచ్చినోడు గుర్తుండాలి, అప్పుడు ఆ బహుమతికి విలువ ఉంటుంది. సింహాసనం వైపు చూడడం కాదు, సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి చూడాలి. అదే మనకు నేర్పించాడు, అదే కొత్త నిబంధన చెబుతుంది. బహుమతులు ఇస్తాడు ఎప్పటికే, స్టిల్ ఎప్పటికే. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాల వైపు చూడకండి, ఆశీర్వాదం వైపు చూడకండి, ఇస్తున్న ఆయన వైపు చూడండి. ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మదగిన దేవుడు, ఆయనకి మనం పిల్లలం, ఆయన కొరకు బలి అవ్వాలి. ఈ త్యాగం మన మైండ్లో ఉంటే నడి సముద్రం ఏంటండి, ఆరిన ఎడారులు అయినా నమ్మకంగా ఆయన కొరకు ఆగురైపోతాం. రేపు మాట్లాడుకుందాం విలువైన సంగతులు. మీ స్నేహితులు, మీ స్వజనులు, మీ సంబంధులు అందరినీ తీసుకురండి. మన జీవితాన్ని దేవుని మాటలతో వెలిగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు తండ్రి. ఏ సైకాలజీకి అందని ఈ గొప్ప సంగతులు, కుటుంబ జీవితంలో తొలగని ఈ సమస్యలు. మిమ్మల్ని దర్శిస్తే మీ వెలుగులోనికి మేము వస్తే, ఎంతటి చింత అయినా ఎంతటి బాధ అయినా అది కనుమరుగవుతుంది తండ్రి. అది గుర్తించక మనుషులను మేము సంప్రదిస్తున్నాం, కోర్టులను మేము సంప్రదిస్తున్నాం, పోలీస్ స్టేషన్లను మేము సంప్రదిస్తున్నాం తండ్రి. మీ ఉనికిని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. సమస్తాన్ని ఇచ్చే దేవ, ఆకాశాన్ని కలగజేసిన దేవుడా తండ్రి అయినా మా దేవ, నీ ముంగిట మా సమస్యలు ఏపాటివి తండ్రి? అది మేము గుర్తెరిగితే నీ ముంగిట మోకాలు వేస్తే, నిన్ను అడిగితే నువ్వు తీర్చలేనిది ఏముందన్న విషయాన్ని మా అందరికీ అర్థం చేసేలా మాట్లాడు తండ్రి. మీకు వందనాలు. మిగిలిన సంగతులు ఇంకనూ విస్తరించి మాట్లాడుకోవడానికి తగిన సమయాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. విన్న మాటలు మీ పిల్లలు మర్చిపోయేవరకు కాకుండా సారము నుండి మీ వైపుకు మళ్ళడానికి, మీలో బ్రతకడానికి, మీతో సహవాసం కలిగి ఉండడానికి గ్రంథండి, నిలబెట్టండి. మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ ఈ మూడు దినాల్లో మీ మనసును పదులుపరిచి సమాజానికి నేర్పించడానికి మీ మరుగైన సాటు హస్తాలలో మమ్మల్ని వాడుకోండి తండ్రి. మమ్మల్ని నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను దీవించండి, వారి చదువులను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి. వారు నడుస్తున్న నడకలో మీ తోడు నుంచండి తండ్రి. రేపటి దినాన కూడా విలువ కలిగిన మాటలు మీ కొరకు ఉన్నతంగా చెప్పడానికి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ సిద్ధం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క కుమారుణ్ణి, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు వెలిగించండి. తెలిసి తెలియక లోకానికి దగ్గరైతే క్షమించండి, మళ్ళీ వారిని అత్తుకోండి తండ్రి. వారిని నడిపించండి. ఈ మాటల ద్వారా వారందరినీ నిలబెడతారని నమ్ముచున్నాం. వారును సిద్ధమయ్యే మనసు కలిగిన వారుగా ఉంటారని కోరుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని ఎవరైతే శత్రులుగా భావిస్తున్నారో వారందరినీ క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఏదిక మీద ఉన్న పెద్దలందరినీ దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. పరిసర ప్రాంతాల్లో సేవనం చేస్తున్న ప్రతి సేవకుడిని దీవించండి. వారి సంఘాన్ని పరసంబంధమైన జ్ఞానంతో నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.